ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఇది కూడా అర్థం కాలేదు చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు. కొందరు మానుకుంటున్నట్లుగా, కొందరు మానేశారట దేన్ని? సమాజముగా కూడుకోవడం. క్వశ్చన్ నేను రేజ్ చేస్తున్నా, ఎందుకు మానేశారు? ఒక లెటర్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ లెటర్ ఎవరిని అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు ఈ రైటర్? అది సెయింట్ పాల్. ఉదాహరణ, ఆయన ఎవరిని అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు ఈ పత్రిక? ఎబ్రీ జనాంగానికి. ఎబ్రీ జనాంగం అంటే పండిత వర్గం, ఒక విధముగా ధర్మశాస్త్రం కలిగిన వారు. ఒక విధముగా మాట్లాడాలంటే ఇస్రాయేలు పౌరుషత్వం కలిగిన వారు. అది ఎబ్రీ బ్యాక్గ్రౌండ్, ఎబ్రీ పత్రిక. ఎబ్రీలో నుంచి ఎబ్రీ వాతావరణం అంటే ఎబ్రీ భాష మాట్లాడుతున్న వారు ఇస్రాయేలు వాతావరణం నుంచి క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు వీరైన తర్వాత జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, వీరు క్రైస్తవులైన తర్వాత భయంకరమైన క్రైసిస్ వారి కళ్ళ ముందు జరుగుతుంది. శ్రమ. ఏ శ్రమ జరుగుతుంది? కొందరిని మైనంలో ముంచి కనబడుతూ చూస్తుండగానే కాల్చి పడేస్తున్నారు. అర్థమవుతుందా? చాలా తరగతుల్లో చెప్పాం. చూద్దాం ఏమిటి పత్రిక ఉద్దేశం అంటే, ఇస్రాయేల్ పౌరసత్వం నుండి క్రైస్తవ పౌరసత్వంలోకి వచ్చారు. క్రైస్తవ పౌరసత్వంలోకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము సమాజ మందిరాల్లో ఉన్నప్పుడు భౌతికమైన పరిస్థితులు వారికి ఇబ్బందులు ఏమీ లేవు, కానీ క్రిస్టియానిటీ వారు కలిగి ఉన్నప్పుడు, గాస్పల్కి ప్రతినిధులుగా అంబాసిడర్స్గా వీరు వ్యవహరిస్తున్నప్పుడు రాజరికపు శైలి వారిని ఏం చేసిందంటే చంపడం ప్రారంభించింది. మైనంలో ముంచి చంపేసేవారిని కొందరైతే, మృగాలకు ఇసిరేసే ఇసరబడేవారు కొందరు. కొంతమంది శరస్సాలు పాలైతే, ఈ లెటర్ మీరు ఈ నేను చెప్తున్న థీమ్ పెట్టుకు చదవండి, ఆ రైటర్ ప్రతి విషయాన్ని అది లేవనెత్తాడు. కొందరు శరస్సాల్లో వేయబడితే, కొందరు మృగాలకు ఇసురు వేయబడితే, కొందరు సజీవ సమాధులు చేయబడ్డానికి కూడా గెంటి వేయబడ్డారు పెద్ద పెద్ద లోయల్లోకి. ఈ పరిస్థితుల్లో వారు ఉక్కిరి బిక్కిరైపోయి, ఇక రేపో మాపో కూడా యెరూషలేము పట్టణం నాశనమైపోద్ది అన్న ఊహ వారి కళ్ళ ముందే కదలాడుతున్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సహవాసంగా కూడుకోకపోవడం మంచిదని భయపడి మానేశారట. అది పాయింట్. అక్కడ వాళ్ళు ఎందుకు మానేశారు? భయపడి మానేశారట. ఇదేనికి భయపడి? భయం. ఏ భయం? మరణ భయం. మరణ భయానికి భయపడి మానేశారట. ఒరే, మీరు మరణాన్ని చూసి భయపడిపోకండి, మన ముందు అశువులు బాసిన వారిని చూడండి. వారిని మోటివేట్ చేస్తూ రాయబడిన పత్రికే ఎబ్రీలకు రాసిన పత్రిక. ఆ పత్రిక మీరు చదవండి. శరసాల్లో ఉన్నవారిని చూడవచ్చు తరీ అంటాడు అక్కడ. ఆ పత్రిక మీరు చదవండి. కష్టపడిన వారిని మీరు చూడండి. మనకన్నా ముందు 10వ అధ్యాయం, ఇది లేవనట్టు 11వ అధ్యాయం వారి కళ్ళ ముందుకు తీసుకొస్తున్న వీరులు, సూరులు, ధీరులు ఎవరో ఎయ్యమంది నరికునులు కాదు. ఇంకా ఏం చెప్పాలి మీకు? గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు, సమూయేలును, వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము సాలదు. ఆ నెక్స్ట్ మాట్లాడుతూ మరలా క్రిస్టియన్ ఫేవర్లోకి తీసుకెళ్లిపోతుంటాడు. ఏం మాట్లాడతారు? వాళ్ళంతా అరణ్యాల్లో రంపాలతో అడవుల మధ్య తోళ్లు కప్పుకుని తిరిగి తిరిగి తమ సొంత వారిని, తమ సొంత పురుషుల్ని పోగొట్టుకుని చచ్చిపోయారు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహము నోళ్లను మూసిరి, అగ్ని బాణములు సల్లార్చిరి, ఖడ్గద్వారాలు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధముల్లో
ఇంత చెబుతూ చెబుతూ ఆయన చివరికి ల్యాండింగ్ ఏమేస్తాడు చూడండి, ఇంత గొప్ప మేఘ సమూహం మన ముందున్నప్పుడు మీరు భయపడడం సబవా అని అడిగాడు. మీ భయపడడం సబవా చెప్పండి, మన ముందున్న వారు చనిపోయిన వారు అందరు అమాయకులు అనుకుంటున్నారా? మోసే శ్రమ పడ్డాడు, ఏలియా శ్రమ పడ్డాడు, సంసోను శ్రమ పడ్డాడు, అనేక ప్రవక్తలే కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ కళ్ళ ముందు అడవుల్లో గుట్టల్లో ట్రంపాల చేత కోయబడి చెదరగొట్టబడుతున్న అనేక ముందు మంది మన ముందు చనిపోయారు. ఇలాంటి అమాయకులు అనుకుంటున్నారా? వీళ్ళందరికీ మోటివేషన్ ఏంటంటే ద లార్డ్ మెస్సయ, ఆయన కూడా విశ్వాసానికి కర్తగా మనల్ని నడిపిస్తున్నప్పుడు ఏందయ్యా మీరు భయపడిపోతున్నారు ఎబ్రీ సంఘమా అని అడిగాడు. అది మానేస్తారా? బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. కరోనా వస్తే మానేస్తారని అడిగితే ఏం చెప్తారు? ప్రభుత్వం నిబంధనలు అని చెప్తున్నాను, ప్రభుత్వం వద్దంది కనుక మానుతున్న ప్రభుత్వాన్ని గౌరవించి. ప్రభుత్వం మరలా చెప్తున్నాను, మీరు అసలు ఇంకెప్పుడు చచ్చి పెట్టకూడదంటే మానేస్తారా? మానేస్తారా అని అడుగుతున్నా. మీరెవరైనా చచ్చికెళ్ళి బైబుల్ పట్టుకున్నారంటే మీ తాడదీయడం మెడక మీ తలకాయ నరికేస్తా అంటే మానేస్తారా? మాండలి మరలా సెడ్ర కబ్ మెసగ అబద్నిగో లాంటి వారు పుట్టాల్సిందే. కరోనా ఏంటి భయంకరమైన కట్టలు వచ్చినా సహవాసం తెగిపోవడానికి వీల్లేదు. ఇలాగే కొనసాగితే చెప్పాను అలవాటు పోద్దని చెప్పాను. చూడండి పోయింది, వచ్చారా? లాస్ట్ వీక్ రమ్మంటే ఎవరు రాలా? ఇప్పుడు ప్రకటన చేసి పెద్ద పెద్ద బోర్డులు పెడితే వచ్చారు. 10th class ఎగ్జామ్ రాసినట్టు కూర్చున్నారు చూడండి, ఎలా అయిపోయింది చూసారా? పోతుంది, మిస్ అయిపోద్ది. ఆ సోల్ మిస్ అయిపోయామంటే నేను చెప్తున్నాను, ఆత్మీయత ఆత్మ నడిపి మిస్ అయిపోయామంటే సంఘానికి నాశనం అయిపోద్ది, గుర్తుపెట్టుకుని నాశనం జరిగిపోద్ది. అది ఆ బాధతో చెప్తుంటే మెసేజెస్. ఇది చూద్దాం. లాస్ట్ వీక్ మనం ఆలోచించింది సంఘము ఎందుకు సహవాసం చేయాలి అంటే, ఈ సంఘ సహవాసం లేకపోతే ఆత్మ సహవాసం ఉండదు. విన్నవారికి జ్ఞాపకం రావాలి. ఆత్మ సహవాసం అంటే ఏంటి? చదువుకున్నాం తప్ప అర్థం కాలేదు మనకు. అంతే, చదువుకుంటే గుర్తొచ్చింది. ఏం చదువుతున్నారు తమ్ముడు నువ్వు? ఇంటర్మీడియట్ బైబిల్ చదవండి రోజు. చూసారా 5వ తరగతి పిల్లల్లో చదువుతున్నావు. ప్రత్యక్షం, గుడారం, యాజకుడు అలా విడదీయకూడదు. నాకన్నా బాగా చదువుతున్నారుగా, చదవాలి. వీడే కాదు, చాలామంది తమ్ముళ్ళు చేసే తప్పు ఏంటంటే, అన్నయ్యలు మా అన్నయ్య కూడా, ఆడు ఎంఎస్సీ చేసిన బైబిల్ చదవడం గజగజ వణుకుపోయేవాడు. స్పీడ్ బేకర్లు అన్నీ ఎందుకు ఎందుకు చెప్పండి? బైబిల్ చదవాలి. మీరు మర్చిపోకూడదు ఏంటంటే, బైబిల్ నిలబడి చదవడం అనేది ఒక ప్రౌడ్నెస్. అది మనందరికీ రాదు నేను చెప్తున్నా. జకరయా నిలబడి చదివాడు, మేక ప్రజలందరూ వింటుండగా నిలబడి చదివాడు. మనం నమ్ముకున్న ప్రభు ఏంటిది? పుస్తకపు ఆ పుస్తకాన్ని ఇప్పి మరలా చదువు. గ్రంథపు చుట్ట వాక్యం చదవడం అనేది ప్రౌడ్నెస్గా చదవాలి. చాలామంది నేను నేర్చుకున్నాను నాకు మిస్టేక్ ఒకటి ఉంటుంది, ఏడు చెప్పిన అనేవాడు నేను చదువుతుంటే అందం కాదు మనల్ని ఇక్కడ నిలబెట్టింది. నోరిప్పి చదవాలి వాక్యం చదవడం అనేది అదొక మస్తు ఖుషి అండి. దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అది. అక్కడ చదవండి. నేను చదువుతాను ముందుకు రావాలి, నేను చదువుతాను ముందుకు రావాలి, నేను చదువుతాను ముందుకు రావాలి. యంగ్స్టర్స్ ఇక నిలబడాలంటే నేను చెప్తున్నాను, గాడ్ విల్ ఉండాలి కూడా, దేవుని పిలుపు కూడా ఉండాలేమో అనిపిస్తుంది. కానీ అంత తక్కువ చేయట్లా, వాడిని రిఫరెన్స్ చేసి మీ అందరం తిడుతున్నా. అది బాగానే చదివాడు నాకన్నా. స్టార్టింగ్లో నేను చదివితే ఇంక అంతే సంగతిలో సిద్ధగించవలనట్టు ఉండేది వ్యవహారం. కానీ నాకన్నా బాగా చదివాడు. కాబట్టి చూద్దాం సంఘం ఎలా నడిపింపబడింది. వారి కళ్ళ ముందు 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, యెరూషలేము నాశనం 70లో జరగబోతుంది. పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 2, ఈ నాశనమైనా జరగచ్చు లేదా యేసుక్రీస్తు రాకడైనా జరగచ్చు. ఆ దినము సమీపించుకోలేది అన్నాడు చూడండి 24 వచనంలో. 10:24 కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడిట మానక మరి ఎక్కువగా అలాగొచ్చేది. ఆ దినము, ఏ దినము? ఆ సమకాలీన పరిస్థితులకి వారి కాలం ముందు జరిగే నాశనం అనుకుంటే
నెక్స్ట్ మనకు కనబడేది ఏంటంటే క్రైస్తవ్యానికి ఆ దినము, ఏ దినము, ప్రభువొచ్చే ఆ దినమైనా అయి ఉండొచ్చు. ఏదైనా రెండిట్లో నాశనం ఉంది. నాశన దినం సంభవిస్తున్నప్పుడు, అది సమీపం వస్తున్నప్పుడు మనం నాశనం చూసి భయపడిపోకుండా మనం చేయాల్సింది ఏంటట, సహవాసముగా కూడుకోవాలి. అందుకే తమ్ముడు పెట్టిన టైటిల్ ఏంటంటే సహవాసముగా కూడుకోవడం అత్యవసరం అన్నట్టు. అత్యవసరం అని ఎందుకన్నాడు? అత్యవసరం, అది చాలా అవసరం సంఘానికి. ఆది నాశనం సంభవిస్తున్న కొలది, ఆ దినములు దగ్గర పడుతున్న కొలది, లేదా ఏదైతే ప్రమాదం దగ్గర పడుతుందో మనం మిస్ అయిపోవడానికి వీల్లేదు. ఒక మాట నేను అన్నాను, ఎంతమంది గుర్తుందో, బయటికి పోయి కూరగాయలు తెచ్చుకోవడానికి లేని భయం ప్రార్థన రావడానికి వచ్చిందా అని అడగా. తప్ప, నేను అడిగింది చెప్పండి. బయట ఈదులు నిలబడి మిరగబజ్జీలు తింటే లేని భయం, ఇక్కడికి వచ్చి వాక్యం వినడానికి భయం వచ్చిందా మీకు అని అడుగుతున్నా. నేను చెప్తున్నాను, ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎంతకుముందు కూడా ఎంతమంది బయట తిరగడం మానేశారు చెప్పండి. మళ్ళా పొన్నే మానేనా డైలీ నా ఉద్యోగం రెడ్ జోన్లో, మళ్ళీ వచ్చే 5 కేసులు మాకు నిద్ర లేకుండా రాజమండ్రిలో ఉన్నది. మానేశారు నా ఉద్యోగం, నేను మాట్లా, నా ఉద్యోగం నేను మానలేనప్పుడు నా దేవుడిచ్చిన ఈ విధి నిర్వహణ నేను ఎందుకు మానేయాలి? కలగజేసుకోవాలి ఖచ్చితంగా, అవసరం, చాలా అవసరం. ఆ పరిస్థితులు మనకు తారుమారు అయిపోతున్నప్పుడు ఇలా మాట్లాడితే, ఒక ఆయన నాకు టైటిల్ పెట్టాడు, మూర్ఖంగా మాట్లాడుతున్న మూర్ఖులు, బ్రదర్ జేమ్స్ గారు. ఇది నా మూర్ఖ భక్తట. అప్పుడు మనం అనాల్సింది ఏంటి? మూర్ఖుడా, చెడ్డదోసడా అనకూడదు. మనమే అనాలి, గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్ అనాలి. నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించగా. ఆ దినం తెలుస్తుందిలే, కంగారు పడద్దు. ఆ దినం అర్థమైపోతుందిలే అందరికీ. చూద్దాం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. బాగా వినండి, చాలా విలువైన లోతైన సంగతులు ఇవి. ఇవి కూడా అర్థం కాకపోతేనే చెప్తున్నాను, దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారు, కామెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయేమో. ఏదేమైనా దేవుడు అర్థమయ్యే హృదయాలను అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుండి, విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మ గలవారయ్యుండిరి. ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండను. ఎవరు వారు? సంఘం, ఆది సంఘం. ఆది సంఘాన్ని ఎబ్రీ పత్రికని మనసులో పెట్టుకుని ఒకసారి మీరు ఆ ట్రాక్లో రండి. ఆది సంఘము కూడుకోవడం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. కొందరు మానేశారట. ఎందుకు మానేశారు? భయపడి మానేశారు. కొందరు మానేశారు అన్నాడంటే దానికి ఆపోజిట్ ఉన్నదంటే కొందరు కూడుకుంటున్నారు. కూడుకునేవారు ఉన్నారు, ఎగ్గొట్టేసేవారు ఉన్నారు. అవకాశం దొరికింది కదా భలే అని ఎగ్గొట్టేసి బ్యాచ్ కూడా ప్రతి తరంలో ఉంటారు. ఇది చూడండి, హాలిడేస్లో ఎన్ని రోజులని, 60 రోజులు సెలవులు ఇచ్చినట్టుంది బ్యాచ్కి. చూసారా, ఇంకా ఉంటే బాగుండని ఎక్కడో మనసులో ఆశ ఉన్న బ్యాచ్ కూడా ఉంటారు, వెళ్ళకపోతే ఏ సాపం వచ్చేస్తానో వచ్చిన బ్యాచ్ కూడా ఉంటారు. లేరా, లేకపోతే మంచిది లేండి. అందరు హృదయాలు ఎరిగిన వాడు పైన చూస్తున్నాను మాత్రం మర్చిపోకండి. ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ప్రమాదానికి భయపడి కొందరు మానేశారట, కొందరు కూడుకుంటున్నారట. అయితే ప్రమాదాలు ఎలా ఉన్నాయంటే, ఆది సంఘం 3000 మందితో స్టార్ట్ అయిన సంఘం కూడుకుంటున్నప్పుడు కూడా ఆ సంఘానికి ప్రమాదం ఉంది. ఆ సంఘానికి ప్రమాదం ఉన్నప్పుడు సంఘం ఆ ప్రమాదం మధ్య సాక్షిగా ఎలా నిలబడగలిగింది, ఆ పాయింట్ మనకు తెలియదు. వాళ్ళు అనుకున్నది ఏంటి? వాళ్ళంత ధైర్యముగా ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డానికి వాళ్ళనుకున్న శక్తి ఏంటి? దేవుడు అనేసి ముగించేకండి, ఇది ఉంది, అది మనం చూడాలి ఈరోజు. అది మనకు అర్థమైతే నేను చెప్తున్నాను, మనం కూడా ఏ పరిస్థితుల్లో అయినా మనం కూడా నిలబడతాం, ఖచ్చితంగా నిలబడి. నాకు ధైర్యం ఉంది, విన్నవారు అర్థమైన వారు ఖచ్చితంగా పరిస్థితులు ఎలా అయిపోయినా శారీరకంగా మానసికంగా మన మీద దాడికి గురైపోయినా మనం దేవునికి సాక్షిగా నిలబడతాం. ఎలా నిలబడారో చెబుతున్నాడు చూడండి, 33 చాలా ఇంపార్టెంట్. ఇది యుగాక
ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి బహుబలముగా అన్నాడు. బాగా వినంటే బహుబలముగా అంటే గట్టిగా చెప్పారనా, బాగా అరిసారనా? మన దరిద్రం ఏంటంటే మనకు పూర్తిగా తెలుగు రాదు, అలానే మనకు మూల భాషలు రావు, అది మన ప్రాబ్లం. అర్థమైన పరిధిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. బహుబలముగా సాక్ష్యం అంటే వారు సాక్ష్యం ఇవ్వడానికి ఏదో శక్తి వెనక వారిని నడిపిస్తోంది. మూలపదం గ్రీకులో ఏమని ఉంటుందంటే డోనమాస్ అని కూడా పలుకుతారు. ఈ పదాని యొక్క అర్థం ఏంటంటే గ్రేట్ పవర్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నారు ఒకసారి ఒక లుక్ ఏంటి, ఏదో శక్తి వారిని నడిపించిందట. పవర్ అంటాడు, శక్తి అంటాడు. ఏ శక్తి, ఏం పవరు, ఏదైతే అక్కడ రాయబడిందో డైనమాస్ అనే పదానికి అర్థం ఏంటి, దాని అర్థం ఏమిస్తుంది గ్రీకు శబ్దం అంటే మానవ అతీతమైన శక్తి వారిని నడిపించిందట. అర్థమైతే దాన్ని మానవ అతీతమైన శక్తి, అసాధారణమైన శక్తి. మనం అర్థం చేసుకోలేని పదజాలం అక్కడ వాడబడింది ఏమిటంటే మన ఊహలకు కూడా అందని సూపర్ న్యాచురల్ ఎబిలిటీతో వారు నడిపింపబడ్డారట. అంటే మనుషులతో నడవనది దైవికమైన శక్తితో వారు నడిచారు. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు మీకు అర్థమైతే మీ సాల్వేషన్ మీరు చెక్ చేసుకుంటారు. ఈరోజు ఆ చెకింగ్ మీకు అర్థమైతే మీ రక్షణ ఎట్టుదో మీరు అర్థం చేసుకుంటే నేను చెప్తున్నా, అసలు నువ్వు దేవుని యొక్క ఆత్మ సహవాసంలో ఉన్నావు లేదు నీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. లేకపోతే ఇంక అంతే సంగతి లేదు. సంఘం అనేది ఎందుకు ఆటో యూనియన్ కాదని నేను ఎప్పుడు చెప్తా. సంఘం అనేది ఎందుకు ఆర్టీసీ యూనియన్ కాదు. ఇది సంఘం అనేది ఏ హక్కుల కోసం పోరాడే ఉండగా ధర్నాలు బ్యాచ్ అది కాదు. సంఘం అనేది దేనికి, మోకడిగా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. సంఘము అనగానే బయట దొరకనిది, సంఘంలో దొరికేది ఏదో ఉంది. ఏంటది? అదే శక్తి. ఆ శక్తి చేత నడిపింపబడతారట. ఈ పదం మనకు అర్థం కావాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి మాటలతో సహా మనం అర్థం చేసుకోవడానికి ప్రారంభపు పలుకులుగా ఆయన తీసుకోవడం ప్రారంభిస్తే అపోస్తులుల బోధ సహవాసం మనకు బాగా అర్థమవుతుంది. చూద్దాం. యేసుక్రీస్తు వారు ఈ శక్తిని గురించి పదే పదే ప్రస్తావించారు. అపోస్తులు ప్రస్తావించారు, అనుభవించారు. అందుకే వారి కళ్ళ ముందు ప్రమాదం జరిగినా నిలబడ్డారు. మనం ఎందుకు నిలబడలేకపోతున్నామంటే ఇన్ఫర్మేషనే ఉంది తప్ప మన దగ్గర పాల్గొనడం అనేది, అనుభవించడం అనేది మన దగ్గర లేదు. అందుకే ఏది చూసినా మనం తుమ్మినా భయం మనకి, దొగ్గినా భయం మనకి, కళ్ళు ఎరిపెక్కిపోయినా భయం మనకి. భయం భయం భయంతో చచ్చిపోతుంది. ఎందుకో చెప్పనా, మనకు అర్థం అవలసింది అర్థం లేదు. మనకు తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు రక్షకుడు. ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు మనకి. నీకు ఈ ఇన్ఫర్మేషన్ నీకే కాదు, బయటోడికి కూడా తెలుసు. వాళ్ళకే తెలుసు దేవుళ్ళు గొప్ప దేవుడు. ఏ దేవుడు? ఏసయ్యని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అదే తెలుసు, నీకు అదే తెలుసు. వాళ్ళు గొప్ప దేవుడు అని ఒప్పుకుంటారు, నువ్వు గొప్ప దేవుడు. ఇంతగా మించి ఏంటి సంఘం అంటే? ఇంతగా మించి ఏదుంది? ఏదో ఉంది, బయట లేనిది. సంఘం అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడైనా? సంఘంలో ఏదో ఉంది, అది ఈ రోజుకుంది, ఆ దినం వచ్చేది వరకు కూడా ఉంటుంది. చూద్దాం. లాస్ట్ తరగతి కూడా మీకు గుర్తు అర్థమవుద్ది. ఒకవేళ మీరు వినకపోతే మీకు పనిష్మెంట్ ఏంటంటే, ఇది అర్థం కాదంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వినాల్సింది, అదే మీకు పనిష్మెంట్. చూద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం. యోహాను సువార్త 16, యోహాను సువార్త 16 ఏడవ వచనం. అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా నొక్కి ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది. చూడండి, అక్కడ ఒక పదం అన్నాడు ఆయన. ఏమని?
నేను సత్యము. అదేంటి ఆయన చెప్పేదంతా సత్యమేగా, ఆయన నోరు విప్పి మాట్లాడినట్టే సత్యమేగా, మరలా నేను సత్యమే చెబుతున్నానన్న పదం ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే ఆ సందర్భం ఎంత అటెన్షన్ ప్లే చేయాలో చెబుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతున్న మాట ఎంత ఇంపార్టెంటో ఆయన చెబుతున్నాడు చూడండి. ఏం చెబుతున్నాడు ఆయన? నేను మీతో సత్యము చెబుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. అదేంటి ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే, ఆయనకి ఫాలోవర్స్గా ఫస్ట్ సెంచరీలో మనం ఉంటే, ఆయన వెళ్ళిపోతే మనకు ప్రయోజనం అని కానీ మనకి ఏమైనా అర్థం అవుద్దా? ఇది ఎక్కడ విడ్డూరం అయ్యా గురీజీ అనుకుంటాం మనం. ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు మనతో ఉండడం మంచిదా కాదా అంటే ఆయన అంటున్నాడు నేను వెళ్ళడం చాలా మంచిది అంటున్నాడు ఆయన. అదేంటి ఆయన వెళ్ళడం మంచిది? ఏంటి ఆయన వెళ్ళడం మంచిది? ఆయన వెళ్ళడం ఆయనకి మంచిది కాదు, మనకు మంచిది. ఆయన వెళ్ళడం ఆయనకు ప్రయోజనం కాదు, మరి మనకు ప్రయోజనం. మనకేం ప్రయోజనం చెబుతున్నాడు చూడండి. నేను వెళ్ళనియడను, ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు మీకు ఆత్మను వరముగా అనుగ్రహింపబడడానికి ఆయన వస్తాడు. ఎవరైనా ఆదరణకర్త అంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి. ఆయన అన్నారు గొడవ లేకుండా, ఎవరు? అల్లాహు అక్బర్ అల్లా. ఆయన అన్నారు, ఆయన కాదు, ఆయనకి సంబంధించి కాదు. ఆదరణకర్త అంటే కర్త అంటే ఎవరెక్కడ? యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చిన ప్రధానమైన సంఘానికి పాత్ర పోషిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, పరిశుద్ధాత్ముడు అనే ఒక రోల్ ఉందని మనకు తెలుసు, కానీ ఆయన రోల్ ఎలా ప్లే చేస్తాడో నేను చెప్తున్నాను. అస్సలు తెలియక బతికేసే సంఘాలు ఎన్ని లేవో చెబితే ఆశ్చర్యపోతారు. మరొక సవాల్ చేసే మాట నేను అంటున్నాను, పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడడం మొదలు పెడితే నేను చెప్తాను ఏడాది పట్టుద్ది. ఏడాది ఖచ్చితంగా చెప్తాను, ఏడాది ఆయన గూర్చి మాట్లాడడం మొదలు పెడితే, బైబుల్ ఆయన యాటిట్యూడ్ లేపడం మొదలు పెడితే ఏడాది గుక్క తిప్పకుండా గంటలు గంటలు మాట్లాడాలి ఆయన గూర్చి. ఆయన ఉన్నాడని తెలుసు మనకి, ఎంతవరకు తెలుసు అంటే ఆయన ఉన్నాడని తెలుసు. ఆయన ఆయన ముగ్గురు వ్యక్తిత్వంలో ఆయన కూడా ఒకడని మనకు తెలుసు. ఎంతవరకు మనకు తెలుసు అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు లోపలికి వస్తాడని తెలుసు. ఇంతకు మించి నీకు ఏం తెలుసు ఆయన గూర్చి? ఏం తెలుసు అధ్యక్ష అంటే ఏం తెలియదు మనకి. ఏం తెలుసా? ఏం తెలియదు మనకి. ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఏమీ లేదు. సంఘానికి ఆది సంఘానికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, కనుకే వారు చక్కగా దేవుని కొరకు ప్రమాదం ముందు సవాల్ చేసి నిలబడ్డారు. అది మనకు రావాలని నా తృష్ణ, కనీసం కొందరైనా అబ్జర్వ్ చేస్తారని ఆశ. అందుకే ఇవన్నీ మనల్ని దర్యాప్తులు చూద్దాం. ఏమంటున్నాడు చూడండి ఒకసారి, 16:7, నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల, ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన పేరేంటి? ఆదరణకర్త. ఆదరణకర్త అంటే లైన్ బాగుందని పెట్టిన పేరు కదా అది. ఆదరణకర్త అంటే ఏ విషయంలో అయినా నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఏ విషయంలో? కరోనాలో కూడా. ఏ విషయంలో? ఎరుసలేము నాశనం అయిపోతున్నా కూడా. ఏ విషయంలో? ఆ రాకడ దినం కళ్ళ ముందుకు వచ్చినప్పుడు కూడా నన్ను ఆదరించి ఆయన ఎదుట నిలబెట్టే నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయన పేరు ఆదరణకర్త. అంటే ఈయన ఎక్కడ పనిచేస్తాడో అంటే సమాజంలో పనిచేయడు. ఆయన బాగా వినాలి, ఆయన సమాజంలో పనిచేయడు. ఆయన పనితీరు, ఆయన వ్యవహారపు శైలి ఎక్కడ స్పష్టంగా చూడగలమని లేఖనం చెబుతుందంటే సంఘ సహవాసంలో ఆయన పనిచేస్తాడు ఎక్కువ. ఇప్పుడు గతించిన తరగతి మీకు గుర్తు రావాలి, ఆత్మ సహవాసం అంటే మనకేంటో తెలియాలంటే సంఘ సహవాసం ఉండాలి. సంఘ సహవాసం అంటే ఆత్మ సహవాసం పనిచేస్తుంది. ఆత్మ సహవాసం పనిచేయడం అంటే ఏంటి అని మనం అడిగితే ఒక్కొక్కరికి విశ్వాసులకి మోటివేషనల్ గిఫ్ట్స్ అనేవి ఆయన ఇస్తాడు. వాటినే కృపా వరాలు అన్నారు. ఆ కృపావరాలు ఎలా ఎలా ఉంటాయి చూసే మనం.
ఎవరెవరు ఏం పనిచేస్తారో మనం చూసాం. ఆ కృపావరాలు ఎందుకైనా ఇస్తాడంటే ఆయన మోటివేట్ చేస్తాడు సంఘాన్ని. పొందుకున్న వారు ఎవరైతే ఉన్నారో, పొందుకున్న వారు వ్యక్తిగతంగా పొందుకుని ఇంటికాడు కూర్చుని బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఇవ్వడం. ఆయన ఇచ్చేది దేనికి? ఒకరి కొరకు, ఒకరికి అంటే తోటి విశ్వాసి కొరకు నాకు గిఫ్ట్ అనేది ఆయన ఇస్తాడు. నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇది ఒక నిలబడి బోధిస్తున్నా అంటే ఎంత విడ్డూరం కాదా చెప్పండి. ఇది నిజంగా సూపర్ నేచురల్ పవర్ అంటే కాదని అనగలరా చెప్పండి. ఈ గల్లీలో సాయి వెంకటేశ్వర వచ్చాడు, ఆయన అడిగి ఆశ్చర్యపోయి పదమేంటి చెప్పనా, జేమ్స్ ఈ గల్లీ నుండి నువ్వు ఎలా వచ్చావయ్యంటే అదే మరి ఏడు చెప్పండి. మన మేధస్సు కందనది. ఈ ఊర్లో తిరుగుతున్న మీరు ఇంత లోతైన మాటలు ఎలా చెప్తున్నారయ్యా అంటే అదే మరి. పేతురు ఎలా మాట్లాడగలిగాడు, అరే పూట కూటికి ఒక చేప పట్టుకోలేని వాడు ఎలా మాట్లాడగలిగాడు, అదే ఆత్మ ఇచ్చేవరం. ఇది సంఘంలో ఇవ్వబడుతుంది. ఎందుకు ఇవ్వబడింది? నా బోధన నేను చూసుకుని మురిసిపోయి అబ్బబ్బా అనుకోవడానికి కాదు, నా బోధ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో ఇతర విశ్వాసుల్ని ప్రభావితం చేయడానికి మోటివేషనల్ గిఫ్ట్గా నాకు ఇస్తాడు ఆయన. స్పర్జన్ లాంటి వారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చెప్పనా, ఏ పరిస్థితుల్లో అయినా నమ్మకమైన సాక్షిగా నిలబడే స్థిరమైన విశ్వాసం. విశ్వాసం అని గిఫ్ట్ ఇచ్చాడానికి. మన ఇండియా కలకత్తా వచ్చాడు, ఆయన పేరు విలియం కేరీ. ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పండి, ధారాళముగా నలభై భాషలు నేర్చుకొని తర్జుమా చేసి భారతదేశానికి వచ్చి ఈరోజు క్రైస్తవ్యానికి పునాదేశాడు. ఏంటది గిఫ్ట్? ఆయన యొక్క పొజిషన్ ఒకప్పుడు ఏంటి, చెప్పులు కుట్టుకునేవాడు ఆయన. చూసారా, పరిశుద్ధాత్ముడు అనేవి గిఫ్ట్స్ అనేవి ఇస్తాడు. ఇవి ఇచ్చాడు అంటే ఎందుకంటే ఇంటిగాడు కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు, సహవాసంలో ఉండడానికి. సహవాసంలో ఉన్నవాడు ఒకరు చేత ఒకరు ప్రభావితం చేయబడతారు. ఇది ఆత్మ ఎనకుండి నడిపిస్తుంది. ఆత్మ ఎనకుండి నడిపిస్తున్నప్పుడు నేను ఆత్మ సహవాసంలో ఉంటాను. ఆత్మ సహవాసం లేకపోతే ఏమవుద్ది? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆయన వాడు కానివాడు ఆ రోజు జడ్జిమెంట్ డే అన్నాడు. ఆయన అడుగుతాడు, మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆయన. అయ్యో మేము పెళ్లి కూతుర్లేం అన్నారట. ఎవరు? కన్యలు. అయ్యో చూడండి మా వడ్డాన్ని చూడండి మా వ్యవహారం చూడండి అన్నారట. పోమ్మా అన్నాడు ఆ రోజు డోర్ వేసేసి. వర్యూ అని అడిగాడు. అసలు నేను యజమాని కాదు అన్నాడు. ఎందుకు? ఆత్మ లేదు కనుక అది మిస్ అవ్వకూడదు. అది మిస్ అవ్వకూడదు అంటే వర్షిప్ అనేది జరగాలి. అది జరగాలని ప్రార్థన చెయ్యండా అని బాధ. మంచి వాతావరణం రావాలి, మరలా కూడుకోవాలి సంఘాలు, మరలా ప్రార్థన చేసుకోవాలి, మరలా దేవుని స్తుతించాలి. అలాంటి మంచి వాతావరణం రావాలని దేవునికి ప్రార్థన చేయడానికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇస్తాడు. కలరా లాంటివే ఆగిపోయాయి, కరోనా ఆగదా? ఆగుద్ది. మనం చేయాల్సింది ప్రార్థన. చూద్దాం ఈ శక్తిని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం కొంచెం లోతుకెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 10వ పదం ఆయన మాట్లాడిన మాటలు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసుక్రీస్తు వారు నిలిచి ఎవడైనను దప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకొనవలె నా యందు విశ్వాసముంచివాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పను. ఎన్ని మార్లు చదవలేదు చెప్పండి. కానీ మనకు అర్థం కాని శక్తి అనేది అక్కడ దోమది. చూడండి, యేసుక్రీస్తు వారు పండగ వాతావరణంలో ఉన్నారు. ఆయన పండగ చేసుకోవడానికి కాదు, ప్రజల పండగ చేసుకుంటుంటే ఆ పండగ వాతావరణంలో ఆయన ఉన్నాడు. పండగ చేసుకుంటే కాదు, వారికి ఒక గిఫ్ట్ అనేది ఉందని చెప్పడానికి. నేను అంటాను, ఎవడైనా పండగ వాతావరణంలో ఇలాంటి సబ్జెక్ట్ మాట్లాడాలంటే ఎవరికైనా దమ్ము ఉంటుందా? ఎక్కువ బహిరంగ సభలు దేని మీద జరుగుతాయి చెప్పండి? మందు మానలేకపోతున్నావా? మాను. నీకు జంతువుకు తేడా లేదు, ఇది సభ. ఇంకేముంటాయి? ఇంకేమైనా చెప్పండి. ఇలాంటివి కొన్ని భౌతికమైన పరిస్థితులు మనసులో పెట్టుకుని చెప్పే. కానీ గుర్తుపెట్టుకోండి,
అక్కడ మాట్లాడే ఆ వాతావరణంలో ఆయన మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. పోలికగా నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, ఆ గిఫ్ట్ ఇస్తే అది జీవజలాలు, ఆ జీవజలాలు తీసుకున్న వాడిలో నుండి అవి ఊరుతూనే ఉంటాయి. నీళ్లతో పోల్చాడు ఎవరిని? ఆత్మని. నీళ్లతో పోల్చాడంటే పోల్చాడంటే ఏదో పోల్చాడని కాదు, దాని వెనక కూడా ఉద్దేశం ఉంటుంది. చచ్చిపోయేవాడికి నీళ్ళు ఏమిస్తాయి? చాలా బాగుంది వ్యవహారం. దాహంతో చచ్చిపోయేవాడికి నీళ్ళు ఇస్తే ఏముంది? ప్రాణం నిలబడుతుంది. ఆత్మీయంగా చచ్చిపోయేవాడికి దాహం తీర్చడానికి ఇవ్వబడే జీవజలం పరిశుద్ధాత్మ అన్నాడు. ఈ గిఫ్ట్ ఒక్కసారి మీ దగ్గరకు వచ్చిందో మీరు ధన్యులవుతారు. అది పొందుకొని మీరు నడుస్తున్నారో మీలో ఊరుతూనే ఉంటుంది అన్నాడు. నిజంగా అది అనుభవించవలసి వస్తారు. ఆయన ఆ పని చేసే విధానం ఆ వ్యక్తిలో మనం స్పష్టంగా చూడొచ్చు. రోజు రోజుకి నీటి కాలువల యొద్ద ఒక మొక్క ఉంటే ఎంత పచ్చగా అభివృద్ధి చెందుతుందో అంత పచ్చగా ఆత్మ అతన్ని అభివృద్ధి చేస్తుంది. ఆత్మీయ జీవితంలో నేను ఇస్తాను మీకు అన్నాడు. నేను ఇస్తా రండి అన్నాడు ఆయన. ఎందుకు ఇస్తాడు ఇదంటే మరలా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం. తీసుకొని నాకు ఇది ఉందని మురిసిపోయాడు కొరింథి సంఘం. అది మురిసిపోవడానికి కాదు, కొరింథి సంఘం ఎక్కువగా గిఫ్ట్స్ తీసుకున్నాడా తీసుకున్న వాటికి క్యారఫెడర్స్గా ఉంటుంది. అన్ని భాషలు మాట్లాడతారు, స్వస్థతలు చేస్తారు, ఇంకా విశ్వాసం బోధించడం, పంచిపెట్టడం, విచారించడం, రకరకాల గిఫ్ట్లని ఇచ్చిన వారు తీసుకున్న వారికి వచ్చిన బాధ ఏంటంటే అసలైన విషయం మర్చిపోయారట. ఎందుకు ఇస్తాడు ఆయన గిఫ్ట్ అనేది? గిఫ్ట్ అనేది ఆయన ఎందుకు ఇస్తాడు? వరం అనేది ఆయన ఎందుకు ఇస్తాడు? వర గిఫ్ట్ అంటే మీరు గిఫ్ట్ అనుకోకండి, లేనిపోయిన గొడవ. గిఫ్ట్ అంటే అదొక వరం. ఏమిటి ఆ వరం అంటే? ఇదిగో నాకు నిలబడి మాట్లాడే వరం ఇచ్చాడు. ఒక రోజు నేను చెప్తున్నాను, ఒక రోజు నేను చదువుకున్న చదువులు ఒక టెక్స్టే సరిగా చదవలేను, నన్ను ఈరోజు దేవుడు నిలబెట్టి ఈరోజు ధారాళంగా మాట్లాడిస్తున్నాడంటే ఇది జేమ్స్ అనేవాడి వల్ల కాదు, మరి అది ఆత్మ వల్లనే. ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి మరలా మాట్లాడగలుగుతున్నట్టు అది ఆత్మ వల్లనే కాదు. చెప్పండి, మీ పిల్లలుగా మీ ముందు పెరిగిన వాళ్ళు మేము ఎలా పెరిగో మీకు తెలుసు. మనం చూస్తే మనం నేను బాగుపడ్డాను మా ఇంట్లో బాగా నమ్మకం, మా ఇంట్లో నేను బయట ఇంకేమి నమ్ముతారు చెప్పండి. అలాంటి వారిని పనికిరాని ప్రాయాలు మనది వాడుకోట్లా. ఎందుకు ఆయన ఇస్తాడంటే గుర్తుపెట్టుకోండి, అసలు విషయం ఒకటి ఉంటుంది, కొరింథీ సంఘం అది మిస్ అవుతుందట. ఏం మిస్ అవుతుంది చూద్దాం. అపోస్తలు కార్యంలో చాలా జాగ్రత్తగా వినాలి. ఇది కూడా మీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, అసలు మీరు లెక్కల్లో లేరని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నిజంగా ఈ కరోనా తర్వాత అంటే లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఫస్ట్ క్లాస్ మరి ఎందుకు ఈరోజు ఈ తెర మీకు వచ్చిందో నాకు తెలియదు. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. చూద్దాం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని. ఏంటట? భూ దిగంతముల వరకు సాక్షులు. ఒక పదం ఉపయోగించాడు చూడండి అక్కడ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుంది ఎదురు. ఇందాక ఒక పదం చూస్తాం, సంఘము బహుబలముతో సాక్ష్యమిచ్చిందట. అక్కడ అదే పదం, సంఘము బహుబలముతో సాక్ష్యమిచ్చిందట. బహుబలం అన్న దానికి ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఏంటంటే పవర్ అంటాడు అక్కడ, గ్రేట్ పవర్ అన్నాడు అక్కడ, అతీతమైన శక్తి అన్నాడు. గట్టిగా మాట్లాడడం కదా బలంగా చెప్పడం అంటే, ఏదో శక్తితో వారు సాక్ష్యమిచ్చారట. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి? ఎక్కడ కూడా వాడబడింది ఏంటో తెలుసా? డైనమోస్ అనే పదం వాడబడింది. శక్తి బలం అన్న ప్రతి పదం దగ్గర మూల పదం వాడబడింది ఏంటంటే మానవ అతీతమైన శక్తి మీకు ఎందుకు ఇవ్వబడతాదంటే ఆయనకి సాక్షిగా ఉండడానికి. మనకి ఎందుకు శక్తిని ఇస్తాడట? ఆయనకి సాక్షిగా ఉండ. కొరింథీ సంఘం మిస్ అయిపోయింది. వాళ్ళు మిస్ అయిపోయింది ఏంటంటే
ఆయన ఇచ్చిన గిఫ్టులు ఆయన శక్తిని ఉపయోగించుకుంటూ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆయనకి సాక్షిగా ఉండాలి. సాక్షి పోయి వాళ్ళకి వచ్చిన గొడవ ఏంటంటే గొడవలు వచ్చేసాయి. భాషలు మాట్లాడేవాడు అన్నాడట, నాకన్నా ఈరుడు చూడు లేడు అన్నాడట. మరొకడు అన్నాడట, స్వస్థపరిచే నేనే గొప్ప అన్నాడట. మరొకడు వాగ్దాటి కలిగి నేనే గొప్ప. ఇలా గొడవలు పెట్టుకుని అల్లరికి పెద్ద పెట్టేసేసారట. వాళ్ళకి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆత్మ ఎందుకు ఇస్తుందంటే అతీతమైన శక్తి మీలో లేనిది ఒకరోజు పనికిరాని మిమ్మల్ని పిలుచుకొని నిలబెట్టి సంఘంగా కట్టి విశ్వాసులుగా మిమ్మల్ని నిలబెట్టి ఆత్మ మీకు ఇస్తున్న గిఫ్టులు ఎందుకంటే లోకానికి సాక్షిగా మీరు ఉండడానికి. అంటే ఆ శక్తి చేత నడిపింపబడుతూ మన లోకానికి సాక్షిగా ఉండడానికి ఇస్తాడట. అందుకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడతాడు. మనం ఎక్కడితో ఆగిపోయాను చెప్పనా, బాప్తీసం తీసుకున్నాం పరిశుద్ధాత్ముడు వస్తాడు. అది వస్తాడులే, వచ్చి ఏం చేశాడు నీ జీవితంలో, ఏం చేశాడు ఆయన? ఆయన వచ్చేది ఎందుకు? అలా నిమ్మలంగా ఉండడానిక. గుడిలో దీపం పెడతారుగా, అలా ఉంటాడు ఆయన లోపల. ఏమన్నా ఏ ఇమేజెస్ ఉంటాయి మనం భారత మైథాలజీలో ఇలా చింపితే లోపల దీపం కనబడుతుంటుంది, అలా ఏమైనా కనబడుతుంది బాప్తీసం తీసుకున్న వాళ్ళకి? కాదు, ఆయన లోపలికి వచ్చాడంటే ఆయన సహవాసంలో నేను ఉన్నానంటే ఆయన నాకేదో ఇస్తాడు. ఆ ఇచ్చేది నాకు ఎందుకంటే ఆయనకి సాక్షిగా నేను సమాజంలో నిలబడ్డానికి. ఆ సమాజంలో నేను సాక్షిగా ఉండాలి అంటే సంఘ సహవాసంలో నేను ఎప్పటికప్పుడు పెన వేసుకోవాలి. ఆ పెన వేసుకున్నది ఆయన నన్ను నడిపిస్తుంటాడు. ఇది ఉద్దేశం. ఆ థీమ్ మిస్ అవ్వకండి, ఇంకా ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అదే మరలా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 33వ వచనం. బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఎప్పుడు సాక్ష్యమిచ్చిరి? అలా బాప్తిజం తీసుకుని వచ్చి ఇచ్చేలేదు. వాళ్ళ సాక్ష్యం ఇవ్వడానికి వారు నిలబెట్టింది ఏంటి? మానవ అతీతమైన శక్తి వారికి ఇవ్వబడింది. అందుకు వారు సాక్షిగా నిలబడ్డారు. ఎక్కడ వారు నిలబడింది సాక్షిగా? ఏటల బలం ఈదుల్లోనో, గూడపెత్తి ఈదుల్లోనో, అక్కడ కదా యెరూషలేములో రాజులు ఎదుట, భయంకరమైన పరిస్థితులు ఎదుట, పెద్దల ఎదుట, సమాజం అందరం ఎదుట, వారి చావు వారి కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆ చావు ఎదుట కూట వారు సాక్షిగా నిలబడ్డారు. మీరు అబ్జర్వ్ చేయండి, విలియం కేరీ అసలు ఎలా రాగలిగాడంటే ఎక్కడ దానికి ఆ మోటివేషన్ ఎక్కడ చెప్పండి? ఆయనకి ఎవరిచ్చారు? ఆయనకి పనిచేస్తుంది ఆత్మ. సంఘమంతా మూకగా ఒక పక్కకు పోయి ఆచార సాంప్రదాయాల్లో కొట్టిమిట్టాడి చచ్చిపోతుంటే సంఘాన్ని అబ్జర్వ్ చేసి ఒక గిఫ్ట్ ఇవ్వబడింది ఒక వ్యక్తికి, ఎవరు? మార్టిన్ లూథరన్ గారికి. సంఘం ఎవరు చూడలేదు, ఏ పెద్దలు కనబట్టలేదు, ఎవరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తికి తలుక్కుమని మెరిసింది. ఆయన ఎలా చూడగలిగాడు? అరే ఇది తప్పుడు వైఖరిరా, సంఘం ఎలా వెళ్తుందని ఆయన ఎట్లా చూడగలిగాడు? ఆత్మ వరం ఆయనకిచ్చింది. అక్కడక్కడ మీరు సంఘంలో చూడండి, మనకు కనబడవు కొంతమందికి బాగా కనబడుతుంటాయి. ఇక నిలబడే వరకు కొన్ని కనబడకపోవచ్చు, కానీ కూర్చున్న వరకు కొన్ని కనబడదు, ఇది కరెక్ట్ కాదు. అది వాడికి అబ్జర్వ్ చేసే గుణం ఇచ్చాడు ఆత్మ. అందుకు నేను సంఘంలోకి తీసుకొచ్చాడు. నువ్వు కూర్చుని కామెంట్ చేసి వెళ్ళిపోయి ఆడీడు ఈడాడని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు, నేను తీసుకొస్తా. ఆ తప్పు జరగకుండా ఉండడానికి నిన్ను అక్కడ నిలబెట్టాడు. నువ్వు అబ్జర్వ్ చేయి. కొంతమంది చూడండి, కొంతమంది చూడండి, ఏంటంటే ఈయన అన్ని పోగొట్టేసుకుంటాడు. భర్ణభగారం చూస్తే ఈ తరంలో భర్ణభగారు లేరు, కానీ ఆయన పెద్ద అమాయకుల్లో కనబడుతుంది మనకి. ఎవరు? భర్ణభగారు. ఆయన ఏం చేశాడట? భూములు రాసి ఇచ్చేసాడట. అదే వరం అని చెప్పిందో తెలుసా? పంచి పెట్టే వరం అన్నాడు. అది కూడా గిఫ్టే. ఆయన చూస్తే మనకు అర్థం, కనీసం ఏమీ దాచుకోకుండా ఎలా ఇచ్చేస్తున్నాడు, ఎలా ఇచ్చేస్తున్నాడు, ఎలా ఇచ్చేస్తున్నాడు. వెనకుండా నడిపించాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూడండి, కావాలంటే చెప్పకూడదు కానీ కొన్ని విషయాలు చెప్తే, కరోనా టైంలో చాలామంది సహోదరులు భోజనాలు పంచడానికి చాలా ఇంట్రెస్ట్గా తిరిగారు. అది మీ ఆసక్తి అని నేను అన్నా, నేను చెప్తున్నా మిమ్మల్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది. వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం మనం కరోనా టైంలో. చాలామంది భోజనం, చాలామంది తమ్ముడు పంపించాడు పాస్టర్లకి, చాలామందికి. ఆ ఫోటోలు కూడా మనం వేయకూడదు, ఎందుకంటే బైబిల్ పర్మిషన్ ఇవ్వలేదు కనుక. ఇంత పని చేసినప్పుడు మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం? 10 రూపాయలు చూస్తే మురిసిపోయే మనసు మంది. అలాంటిది వేల లక్షల రూపాయలు ఎదుటోళ్ళకి ఎలా ఇచ్చేయగలుగుతున్నావు?
గిఫ్ట్ ఆయన ఇస్తాడు. ఆయన పంచే గుణం, బోధించే గుణం, విశ్వసించే గుణం, నిలబెట్టే గుణం, ప్రేమించే గుణం. ఎదుటోడికి లేనిది ఎవరికి లేది లేదురా అని వాడు స్పష్టంగా చూడగలిగే గుణం, వాడికి లోపం ఉందని వాడు చెప్పక మునిపే మనం అంచనేసే గుణం, ఇవన్నీ ఏటనుకుంటున్నారు. ఆత్మ మనకిచ్చేది. కొంతమంది చూడండి, మనం ఇంకా మ్యాటర్ ఏం చెప్పం, బ్రదర్ నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు అంటాడు. ఎలా ఎలా పట్టుకోగలిగాడు? తెలుస్తాయి. ఎందరో బైబిల్ చదువుతారు, వాళ్ళకి అర్థం కాదు, సడన్గా నాకు అర్థం అవుద్ది. ఎవరు నాకు చెప్పకుండా నాకు ఎలా అర్థమవుతుంది? అదే ఆత్మ నడిపించడం అంటే. ఇవన్నీ ఎందుకు నడిపిస్తాడంటే, నేను ఆయనకి సాక్షిగా ఉండడానికి. ఆ ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు ఏమైపోతుందంటే, ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి, ఇలా ఇలా వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయేట, పైకి వెళ్ళిపోయి, నాకంత స్వస్థత బోధకలేడు అన్నట్టు గొడవ లేకుండా అక్కడి నుంచి అటు వెళ్ళిపోయి ఏమన్నారు, ఇదిగో నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగిపోద్దని మోటివేషన్ చేయవలసిన గిఫ్ట్ కాస్త ఏమైపోయింది, సాక్షిగా నిలబడ్డంటే సువార్త చేయవలసిన గిఫ్ట్ ఏమైంది, వ్యాపార లావాదేవీలు అయిపోయినట్టు అయిపోయిన వ్యవహారం. అంటే చాలా చాలా సున్నితమైన సంగతులు ఎంతమంది గ్రహిస్తున్నా తెలియదు. మీరు డాక్టరీన్స్లు తలబెట్టరు కానీ డాక్టరీన్స్ జోలికి, సిద్ధాంతాల జోలికి వెళ్తే కత్తి మీద స్వామి ఈరోజు చెప్పేది. కొంతమంది అబ్జర్వ్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. డాక్టరింతో తెగ మాట్లాడి ఇంక నిద్రపోకుండా మాట్లాడుకునే వారికి భలే దొరికేడరా జేమ్స్ అనుకునే బ్యాచ్కి మంచి లైన్ అనమాట, కానీ దొరకదు అది వ్యవహారం అది, ఎందుకంటే అది కరెక్ట్ లైన్ అది. చూద్దాం ఒకసారి ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇంకా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచున్న సందర్భం మీకు తెలుసు. టైం 2 అయింది కనుక సౌలభ్యం కొరకు ఏం చేద్దాం. సందర్భం ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. కుంటివాడు ఒకడు మోసుకొని పోబడుచున్నాడట. ఎక్కడికి? దేవాలయంలోకి. దేవాలయానికి మోసుకొని పోబడుతున్నప్పుడు ఎవరో తీసుకొస్తారు, కూర్చోబెడతాడు, కొంత భిక్షాటన చేస్తాడు, 4 రూపాయలు వస్తాయి, ఇంకా అలా జీవిస్తున్నాడు. ఆ టైంలోనే దేవాలయములో ప్రార్థన చేసుకోవడానికి అపోస్తులు కూడా వస్తున్నారు. ఒక తరగతి ఉంది, చెప్పలేదు, చాలా కాలం క్రితం అది. అపోస్తులకి ప్రార్థనా సహవాసానికి ఫస్ట్ సెల్టర్ ఏంటని చెప్పిన దేవాలయమే. అది వింత, అక్కడే కూడుకునేవారు వాళ్ళు, ఆవరణంలోనే వారు మాట్లాడుకునేవారు. తర్వాత తర్వాత మేడగదులు అయ్యాయి, కానీ ఫస్ట్ అక్కడే వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి. నిజానికి వారు ప్రార్థన చేసుకుంటే ఎందుకంటే వారు వాడిక ఎక్కడ, మందిరంలో ప్రార్థన చేసుకుంటే. ఏ మందిరం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ మందిరం అయితే చూపించారో ఆ శృంగారం అనే దేవాలయం. శృంగారం అంటే మీరు ఈ మైథాలజీలోకి వచ్చాడు, శృంగార దేవాలయాన్ని మీరు చూస్తారు కాదు, కళ్ళుతో చూడలేము అవి, బూతి భంగిమలు. అది కాదు శృంగారం అంటే, శృంగారం అంటే అందమైంది అని. అందమైన డిజైన్తో కట్టబడిన ఆ మందిరం అంటే అది సొలొమోను పునాదుల మీద కట్టబడిన మందిరం, అది ఎరోదు కట్టిన మందిరం. ఆ మందిరంలోనికి ప్రార్థన చేయడానికి కడుతుంటే ఒక ఆయన కనబడ్డాట, ఎవరు? భిక్షాటన చేస్తున్నవాడు. భిక్షాటన చేస్తున్న వానికి ఒక మాట చెప్పారు వారు, ఇదిగో మా దగ్గర ఎండి బంగారము లేవు కానీ అంతకన్నా గొప్పది ఒకటి ఉంది, యేసు నామమున లేచి నడు అన్నారు. అంతే, ఎప్పుడైతే లేచి నడిచారో ప్రజలందరూ భ్రాంతి నుంది చివరి వచనంలో 10వ వచనంలో పరవాసులైపోయారు. ఏమేరు? పరవశులైరి. వారు ఏమేరు చూడండి, ఇభ్రాంతి పడిపోయి, ఏంటి వింత, అరే రోజు ఇక్కడే ఉంటాడుగా, ఇతగాడు ఇట్లా నడిచేసాడేంటి, ఏంటి ఏంటి దీని అనుకున్నది ఏంటంటే, వారు అప్పుడు క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. 11వ వచనంలో వాడు పేతురు యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది, సొలొమోను మండపంలో ఉన్న వారి యద్దకు గుంపుగా పరుగెత్తుకుని వచ్చి పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, నిన్ను ఇశ్రాయేలులారా, మీరు ఈ విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చి మీరెందుకు మా తొట్టు తేరు చూచుచున్నారు? చూడండి, వాళ్ళు ఏమన్నారు, ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు,
మమ్మల్ని నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మమ్మల్ని నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మమ్మల్ని నడిపించే ఒక నామం ఉంది, అది యేసు నామం. మీరు సిలువ వేసిన ఆ నజరుడైన యేసు నామము, ఆయన గురించి బలమైన సాక్ష్యం ఇవ్వడానికి నడిపిస్తున్న దేవుడు, మాకు శక్తినిచ్చి నిలబెడుతున్నది పరిశుద్ధాత్ముడు. కంటెంట్ మిస్ అవ్వట్లేదు చూడండి. అలా వారు నడిపింపబడి వారు చేస్తున్న ఇప్పుడు పేతురికి యోహానికి గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ ఇచ్చాడు? స్వస్థత వరము గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వెంటనే ఒక వ్యక్తిని బాగు చేశారు. వాళ్ళకి ఇవ్వబడిన గిఫ్ట్ ఎందుకంటే చెప్పండి ఎందుకు? యేసు నామమును గూర్చి సాక్ష్యం, అంటే సువార్త చేయడానికే గిఫ్ట్లు అనేవి ఇవ్వబడతాయి. సువార్త చేయడానికి గిఫ్ట్ అనేది ఇవ్వబడింది ఎవరికి? అపోస్తులకి. అందులో మనకు పేర్లు కనపడుతుంది, యోహాను, పేతురు. మీరు అనుకోవచ్చు ప్రతిసారి ఇప్పుడు మేము కూడా కుంటివారిని లేపేయగలమంటే కౌంటర్ ఏంటంటే అన్నిసార్లు ఎర్ర సముద్రం పాయలు అవ్వదు, అన్నిసార్లు సూర్యచంద్రులు ఆగిపోరు, అన్నిసార్లు ఒకసారి జరిగింది ఒకటి జరగదు. జరుగుతున్న పరిస్థితి ఏంటో మీరు చూడండి, జరిగిందే జరగాలని రూల్ ఏమీ లేదు. మన కనబడుతున్నది ఏంటో చూడండి, ఆత్మ నడిపింపు ఒకరిలో ఒక కార్యమే చేయాలని రూల్ ఏమీ లేదు. చూద్దాం ఇంకా ఏముందో. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వచనండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఉన్న ఇల్లంతటా నిండెను, మరియు వారికి క్షమించండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు. ప్రధానముగా మనం చేయవలసింది ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వాడికి దేవుడిస్తున్న గిఫ్ట్ ఏంటి? పరిశుద్ధాత్ముడు అనే ఒక వరం. ఆ వరం ఎందుకు ఇవ్వబడుతుందంటే, క్రైస్తవ్యానికి కొందరికి అర్థం కాక పరిశుద్ధాత్ముడు అనగానే ఏమనుకున్నారు? ఎగరడం అనుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడతాడంటే, యేసు నామము నిమిత్తము ధైర్యముతో సమాజములో సాక్ష్యముగా నిలబడడానికి మనకి ఆ గిఫ్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఆ గిఫ్ట్ అనేది ఎందుకు? పరిశుద్ధాత్ముడి గిఫ్ట్. ఆ గిఫ్ట్ కూడా మనకు కొన్ని గిఫ్ట్స్ అనేవి ఇస్తాడన్నమాట. స్టెఫను అన్నట్టు చాలా బలముగా ఆయన వాడబడ్డాడు. స్టెఫను బలముగా వాడబడుతున్నప్పుడు అక్కడ వాడబడిన పదజాలం చూడండి, చూద్దాం. ఈ రెఫరెన్స్ అన్ని ఎందుకు చేస్తున్నామంటే, కొందరికైనా అర్థమైతే, నాలో ఈ క్వాలిఫికేషన్ లేదని మనకు అర్థమైనప్పుడు మనం వెళ్ళి మోకాలు లేసి ప్రార్థన చేసి, దేవా నన్ను కూడా నీ సేవలో ఉపయోగించుకోవైన ఒక్క హృదయమైనా స్పందిస్తుందని. అందుకే రెఫరెన్స్ అన్ని ఆది సంఘం చేసినట్టుగా మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే, అసలు బైబిల్ థీమే మనకు అర్థం కాలేదు కనుక. చూద్దాం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఆరో అధ్యాయం 7-8 వచనాలు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. వాటిని చూడండి, యాజకుల్లో అనేకులు విశ్వాసానికి లోబడ్డారట. ఇంకా రాయబడిన పదం ఏంటంటే ప్రబలమై, బహుబలముగా సంఘం విస్తరిస్తుందట. ఇంకొక పదం ఉంది, స్టెఫను కృపతోను బలముతోను. ఇందాక చదువుకున్నాం ఎక్కడో, సంఘము బహుబలముతో సాక్ష్యం ఇచ్చాను. బహుబలం అంటే గట్టిగా చెప్పారని కదా, ఏంటి
మానవ అతీతమైన శక్తితో వారు సమాజంలో సంఘముగా సాక్ష్యము ఇచ్చలే. ఏమిటా మానవ అతీతమైన శక్తి అంటే ఆత్మ, అదే ఊరెడు జీవజలం అన్నట్టు. ఆ జీవజలం నాకు గిఫ్ట్లు ఇస్తే, వరం ఇస్తే, ఆ వరం నాకు ఎందుకంటే సువార్తకు సాక్షిగా నిలబడడానికి. స్తెఫను మీరు చూడండి, స్తెఫనుకి ఆ శక్తి ఇవ్వబడిన తర్వాత, ఆ శక్తి ఇవ్వబడిన తర్వాత స్తెఫను చేసింది ఏంటి? మిరాకిల్ చేశాడు, ఆయన మహా అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యపోయారు పండితులు ఆ రోజు. యాజకులు కూడా సంఘం యొక్క వైఖరిని చూసి మారిపోయారు. యాజకులు మారిన అంటే మాటలు ఆ రోజుల్లో పూజారి వర్గం అది. వారన్నీ వదిలేసి రాయితీలు పోగొట్టుకొని క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అంటే మాటల. అలాంటి వారు ఎలా మారగలిగారు? ఆత్మ సంఘాన్ని నడిపిస్తుందట. స్తెఫను కూడా అక్కడ రాయబడిన ప్రథమం గ్రేట్ పవర్ అని ఉంటుంది. మూల భాషలు అక్కడ ఉంటుంది మనకి, డైనమాస్ అన్న పదం గ్రీక్ శబ్దం అది. దాని అర్థాలు ఏంటంటే మనుషులు చేయలేని కార్యము అని అర్థం. సంఘం ఈరోజు ఈ కరోనా అని వీటిని చూసి మనం భయపడుతున్నాం అంటే మనకి ఏదో మిస్ అవుతుంది అన్నమాట. ఏంటి చెప్పండి? అదే. అలానే నేను దానికి ఎదురెళ్ళమని చెప్పట్లా. మనల్ని భయపెట్టేది మరణం కాదు, మనల్ని భయపెట్టేది అరే నేను సువార్త యాగం జరిగించకుండా కన్ను మూసిపోతానేమో అని భయపడాలి. ఒకరోజు ఆయన ఎదుటి నేను నిలబడాలి. సంఘ సహవాసిగా విశ్వాసక నేను ఉన్నప్పుడు నాకు ఆయన ఏమన్నా ఇచ్చాడా? దాన్ని నేను ఉపయోగించానా? ఉపయోగించలేదా? ఎందుకు మన సంఘంలోకి వస్తాం? శ్రోతలమా? ఇక్కడికి వస్తే మీకు బయట చిత్రాలు చూస్తున్న వారికి ఏమైనా తేడా ఉంటుందా? అందుకు సంఘంలోకి మనం రాం. మనం చేయాల్సిన సంఘం ఏదో ఉంటుంది. ఆ సంఘంలో చేయాల్సింది ఒక్కొక్కరికి ఏదో ఇస్తాడు దేవుడు. ఒకడికి పంచిపెట్టే వరం ఇస్తాడు, ఒకడికి కృపావరాల్లో రకరకాలు ఉన్నాయి. మరొకడికి ప్రేమించేవరం, ఒకడికి అర్థాలు చెప్పేవరం, ఒకడికి బోధించేవరం, ఒకడికి విశ్వాసంలో మరైన స్థిరమైన మాటలు మాట్లాడేవరం, మరొకరికి అనేకులను నిలబెట్టి వారి కొరకు త్యాగం చేసేవరం, ఒకరు విచారించేది. ఈ వరాలన్నీ ఎందుకు ఇస్తాడంటే సహవాసముగా మనం కూడుకొని ఆత్మ సహవాసంలో మనం ఉంటాం. అది ఆత్మ సహవాసం అంటే. ఆత్మ సహవాసం అని చదువుకున్నాం కానీ ఆత్మ సహవాసం అంటే ఏంటి మన హృదయానికి ఎప్పుడు ఎక్కదు, ధ్యానించలేము కూడా. చూద్దాం ఇంకేమున్నాయో. చూద్దాం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 37-38 వచనాలు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయా మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన శక్తితో. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నడిపింపబడినది ఎవరి చేతట? శక్తితో. సంఘం నడిపింపబడింది ఎవరి చేత? శక్తితో. స్తెఫను బలమైన సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఏంటట? శక్తితో. ఆయన బతుకున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన వచ్చేంత వరకు కదలొద్దన్నాడు. ఎవరు ఆయన? పరిశుద్ధాత్ముడు. చెప్పింది ఎవరు? యేసుక్రీస్తువుడు. ఆయన ఆదరణకర్త అని ఎందుకన్నాడు? ఇదిగో భౌతికంగాను మానసికంగాను పరిస్థితులు తారుమారైపోయినాయి. విశ్వాసి కదలకుండా ఉండాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ సహవాసం అనేది ఉండాలి. ఆత్మ సహవాసంలో నేను ఉన్నాను లేదో నేను పరీక్షించుకునేది నాకు ఎట్లా అంటే ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చాడని నాకు అర్థమవుద్ది. ఆ గిఫ్ట్ ఏంటో మీకు తెలియాలి. నాకు ఏ గిఫ్ట్ కనబడలేదంటే చెప్పండి, నీకు ఏమీ లేదా సంఘంలో? ఏమీ సంఘంలో నువ్వు ఏది ఏ పాత్రను పోషించలేవా? ఇక నిలబడ్డవాడు బోధించే పాత్ర నాకు ఇచ్చాడు ఆయన, మీకేమిచ్చాడు? ఎవరో ఊరకే సంఘానికి రమ్మని ప్రభు పిలవడు. అందుకు సంఘంలోకి రావాల్సిన అవసరం లేదు. సంఘంలో ఒక కట్టడిలో మనం ఉన్నామంటే నా కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా ఏదో నడిపింపబడ్డానికి ఆత్మ నాకు ఏదో ఒక వరం ఇస్తాడు. సంఘం అంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడే కాదంట్లా, అది బయట వాడికి కూడా తెలుసు. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడైన ఆయన అనేకులకు బయట ఉన్నవారికి వర్షం కురిపిస్తాడు, నీకు వర్షం కురిపిస్తాడు. బయట ఉన్నవారికి భోజనం పెడతాడు, నీకు భోజనం పెడతాడు. వాళ్ళ కుటుంబాలను కూడా ఆయన కాపాడటానికి ఒకండి, శత్రువులను కూడా ఆయన కాపాడతాడు.
నిన్ను కాపాడతాడు. ఇంతకు మించి నీకు వాళ్ళకున్న తేడా ఏంటి? ఏంటి నీకు వాళ్ళకున్న తేడా? సంఘ సహవాసంలో నీకు ఆయన ఏదో ఇవ్వబోతాడు. అది ఆ గిఫ్ట్ నాకు ఉందో లేదో నాకు తెలియాలి. చూద్దాం ఇంకా ఇంకా ఏముందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా, నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహైశ్వర్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనియుండుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహింపబడినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు గారట ఎఫెసీ సంఘాన్ని చూసి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ఆయన చేసే ప్రార్థన? దేని కొరకు? మూడు పాయింట్స్ చెప్పాడు ఆయన. ఒకటి నిరీక్షణ, రెండు పరిశుద్ధులు నిరీక్షించిన పరిశుద్ధులు పొందబోయే స్వాస్థ్యం ఒకటి ఉంది. అదెంతన్నది ఎవరికి తెలీదు. ఆ స్వాస్థ్యం కూడా మనం పొందబోతున్నాం. నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి, స్వాస్థ్యం ఎట్టిదో మీరు ఎలా పొందబోతున్నారో మీకు తెలుసుకోవాలి. ఇంతకన్నా ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయం ఏంటో మీకు తెలియాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. సంఘం అత్యవసరంగా తెలుసుకోవాల్సింది ఏంటట? క్రీస్తు యేసు దేవుడు ఉపయోగించిన బలాతిశయం ఏంటో తెలుసుకోవాలట. 10వ అధ్యాయంలో చూసాం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన సువార్త ప్రకటన చేసి జీవించాడు. సంఘమట యేసుక్రీస్తుని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయన ఏదో శక్తి చేత బలముగా మానవ రూపంలో ఉన్న ఆయన సేవ చేసాడని అబ్జర్వ్ చేసి సంఘ విశ్వాసి కూడా అట్లానే పనిచేయాలని నేను కోరుకుంటున్నానని పౌలు గారు కోరుకుంటున్నాడు. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కూడా ఉపయోగించిన పదం మీరు గుర్తుపెట్టుకోండి. డైనమాస్ అన్న పదం మిస్ అవ్వలేదు అక్కడ. ఇప్పటి వరకు మనం చూసిన రెఫరెన్స్ అన్నిట్లో ఉన్న పదం అదే, మానవ అతీతమైన శక్తి. క్రీస్తునందు దేవుడు ఉపయోగించిన మానవ అతీతమైన శక్తి మీరు తెలుసుకోవాలని మీ కొరకు నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. అది ఇంకా 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 ఏమున్నాయి చూద్దాం. చూద్దాం దశలోనికి రాసిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మొదటి అధ్యాయం, దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4:5 వచనం. యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూసారు ఏమంటున్నాడు చూడండి, మరలా సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం ఉండిపోయలేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సువార్త మేము చేయలేదు. ఈరోజు ఎక్కువ జరుగుతున్నది ఏంటి చెప్పండి? ఇన్ఫర్మేషన్. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? మానవాళి పాపాల కొరకు వచ్చాడు. ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరు? గొప్ప దేవుడు. ఇంకా సంఘము, ఆయన సంపాదించే రక్తమే. ఇవి ఏంటి చెప్పండి? ఇన్ఫర్మేషన్. ఇలా మాట చెప్పి మా సువార్త ఆగిపోలేదు. మా సువార్తలో ఏముందంటే శక్తితో. చదవండి, మీకు శక్తి పోయిందా? చదవండి చదవండి. పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఏమంటున్నాడు?
పరిశుద్ధాత్మ శక్తితోను, పరిశుద్ధాత్మ శక్తితోను, శక్తితో అక్కడ కూడా వాడబడిన పదం గ్రేట్ పవర్ అంటుంది, డైనమోస్ అన్న పదం. మీరు ఎక్కడ పండే సువార్తలో అపోస్తులు మిస్ అవ్వనది ఏంటంటే మానవ అతీతమైన శక్తిని వారు మిస్ అవ్వలేదు. అల్టిమేట్ గోల్ ఏంటంటే విశ్వాసకి ఆత్మ సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. అందుకే విశ్వాసం పిలువబడతాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన, మీరు ఏర్పరచబడిన సంగతి. వాళ్ళు ఏర్పరచబడ్డారని ఈయనకెలా తెలుసు? వాళ్ళు ఏర్పరచబడ్డారని ఈయన ఎలా విశ్వసిస్తున్నారంటే ఆ సువార్తలో ఉన్న శక్తిని, పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు గనక వారిని సహోదరులను సంబోధించి మీరు ఏర్పాట్ల లెక్కలో ఉన్నారని ఆయన స్టాంప్ వేస్తున్నాడు చూడండి. అది అంటే ఒక సంఘం ఏర్పాటులో ఉంది, ఒక సహోదరుడు ఆత్మ ఏర్పాటులో ఉన్నాడు అనడానికి గుర్తేంటంటే ఆత్మ ఏదో ఒక కార్యములో అతగాడిని వాడుకుంటుంది. ఆ వాడుకోవడం అతగాడికి కనిపించకుండా కేవలం వచ్చాడు, కూర్చున్నాడు, బైబిల్ చదువుకున్నాడు, ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళారు, వచ్చారు. శ్రోతలంటే శ్రోతలు అనే గిఫ్ట్ ఎక్కడా లేదు బైబిల్లో, లేదు. మీరు కావాలని చదవండి. వచ్చిన వాడు సంఘంలో ఏదో ఒక పని చేస్తాడు. ఆ పని అంటే గుర్తుపెట్టుకోండి, చెప్పని మీకు గతించిన తరగతిలో, ఏదో ఒకటి పంచిపెట్టేవారు ఉన్నారట, ప్రవచించేవారు ఉన్నారట, బోధించేవారు ఉన్నారట, హెచ్చరించేవారు ఉన్నారట, ఇంకా కనికరించేవారు ఉన్నారట, ఇంకా విచారించేవారు ఉన్నారట. ఇందులో ఎవరో ఒక మీరు జడ్జి చేయండి, అపోస్తుల సంఘాన్ని మీరు కొలవండి, వాళ్ళకి సూట్ అవుతుంటుంది ఏదో ఒకటి. పేదరికి బోధించేవారం, బర్ణబాకి పంచిపెట్టేవారం. బర్ణబాకి మరొక అడ్వాన్స్ ఉన్న గిఫ్ట్ ఏంటంటే కనికరించకుండా. సంఘం అంతా వెళ్ళేసింది బాబులు, ఆయన ఏం చేశాడు? కనికరించాడు. ఏదో ఒకటి ఉంటుంది చూడండి. తిమోతికి పెద్దలు చేయలేని పని ఈ పిల్లగాడెళ్ళి హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. అది వరమే, ఏదో ఒక వరం, ఏదో ఒక వరం ఇవ్వబడుతుంది. అందుకే మనం సంఘానికి పిలువబడతాం. మరలా చూద్దాం ఇంకా కొంచెం స్థిరపరచుకోవడానికి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు. ఆ హేతువు చేత నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరుగుతనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని పదాలు వాడాడు చూడండి. మాట్లాడుతున్న మాటల్లో కొన్ని పదాలు మారుతున్న సువార్తలు, అపోస్తులు సువార్తలు మారిన పదం ఏంటంటే శక్తి. శక్తి అనేది మాట్లాడలేదు చూడండి. ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటి? ఇంద్రియ నిగ్రహము, ప్రేమ అన్నిటికన్నా ముందు శక్తి. ఇంద్రియ నిగ్రహం అనే పదం ఎందుకు ఇక్కడ వాడాడంటే తిమోతి పత్రికలకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు ఎవాంజలిస్టులు. ఏమని? అవి కాపర పత్రికలు అన్నారు. కాపరి, ఒక కాపరి ఎలా నడవాలో చదువు తెలియాలంటే ఏ పత్రికలు చదవాలి? ఇదిగో పౌలు రాసిన వ్యక్తిగతమైన ఈ పత్రికలు చదివితే కాపరి ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. కాపరి గనక కాపరికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే మీకు ఆల్రెడీ గిఫ్ట్ ఇస్తాడు, మీరు ఆల్రెడీ నడిపింపబడతారు, మీరు మిస్ అవ్వకూడదు. ఒకటి ఏంటంటే మీ ఆలోచనలు ఎప్పుడు అదుపులో పెట్టుకున్నాడు. ఎందుకు? ఇచ్చిన దానికన్నా ఎవడు ఎచ్చిపోకుండా చూసుకోండి అన్నాడు. కొరింది సంఘం అలాగే తగలబడిపోయింది. ఏమైంది? వాళ్ళు అతిశయం చేస్తారు, వారి పరిధి మీరు అతిశయిస్తున్నారట. భాషలు మాట్లాడేవారు, బోధించేవారిని చూసి ఇది ఒక వరమే అన్నారట. అంటే ఎచ్చిపోతున్నారు చూడండి. మీ ఆలోచనను అదుపు చేసుకోండి. ఏదైతే ఉందో దాన్ని ముందుకు పోని. మీ పరిధి తన్ను నిలబడినవాడు తన్ను తాను ఎక్కువగా ఎంచుకొనక అంటాడు ఆ రోమపత్రికలో. అంటే మనకివ్వబడిన దాన్ని నిర్ణయించుకోండి. కాపరి, కాపర్లారా అని చెప్పే మాట అన్నమాట. తిమోతి అంత బలముగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వబడిన వరం ఏంటి? ఆత్మతో శక్తితో ఆయన నిలబడ్డాడు. ఆయన ఇంకా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వరం అనేది ఎప్పుడు నా కొరకు ఇవ్వబడదు. ఒకవేళ అది నా కొరకు ఇవ్వబడితే పౌలు గారికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనకి ఆయన ఏం చేసుకోవాలి?
స్వస్థత చేసుకోవాలి. చేసుకున్నాడా? చేసుకోలేదు. యేసుక్రీస్తు వారు ఆయనకి ఆకలేసినప్పుడు సాతాను వచ్చి రొట్టి చేసుకుంటే చేసుకున్నాడా? ఇవ్వబడిన వరాలు ఎప్పుడు వ్యక్తిగత సౌలభ్యానికి వారు ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోకూడదు కూడా. మరి నాకు ఇచ్చినవి ఎందుకు? పక్కవాడిని మోటివేషన్ చేయడానికి, సంఘంలో ఉన్న విశ్వాసుని ప్రభావితం చేయడానికి నాకు ఇవ్వబడతాయి. అపోస్తులు అలాగే వ్యవహరించారు. అపోస్తులు వ్యవహరించిన శైలి అదే. గమనికేంటంటే, ఈ లోతైన ఈ ఆత్మ నడిపింపుని ధ్యానించకుండా కొంతమంది ఏమన్నారంటే, మొత్తానికి ఇంక ఈ వ్యవహారం అంతా తీసిపడేసి ఇంకేమి లేవన్నారు. పొందుకున్నవారు ఏం చేశారంటే, పొందుకున్నవారు సాక్ష్యముగా ఉండాలని మర్చిపోయి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఎవరికైనా ఆరోగ్యం వచ్చింది అనుకోండి, ఎందుకది వచ్చింది? ఆరోగ్యం వచ్చినప్పుడు పోయి కేక్ కోసుకోవడానికి, ఆడికి స్వస్థత వచ్చినందుకు నేను ప్రార్థన చేసినందుకు ఏదో జరిగినందుకు, ఇంకా నాకు నా ప్రార్థన వల్ల స్వస్థతలు జరిగిపోతే నేను పెద్ద ఏదో దుకాణం పెట్టడానికి కదా అది ఇస్తా. అది ఇచ్చింది ఎందుకు? ఎందుకు ఆ కార్యం ఎందుకు జరిగిందంటే, సాక్షిగా ఉండడానికి. ఎవరికి సాక్షిగా? క్రీస్తు నామానికి సాక్షిగా. ఎందుకు మిస్ అయిపోతున్నారంటే, పొందుకున్నవారు ఎవరైతే ఉన్నారో, పొందుకున్నవారు మిస్ చేసి మొత్తానికి పోగొడుతున్నారు. పొందుకోలేని వారు ఏమన్నారంటే, మొత్తానికి ఏమీ లేమన్నారు, గొడవ లేకుండా. అర్థం వాళ్ళకి అర్థం అవుద్ది. ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఉన్నాయంటే ఏమున్నాయి? మరలా మీరు ఆ నాటకాలు బూటకాలని తెచ్చి జేమ్స్ అయ్యని సపోర్ట్ చేస్తుండే అదనకండి, అది కాదు నేను చెప్పేది. ఇప్పటికీ దేవుడు సూపర్ న్యాచురల్ పవర్ అనేది సంఘము ద్వారా జరిగిస్తాడు, అది మర్చిపోకండి. జరుగుతాయి, జరుగుతాయి. పోతాడు అనుకున్నవారు బతికినోళ్ళని కళ్ళ ముందు చూడాల, సంఘం ప్రార్థన చేస్తే బతికినోళ్ళు లేరు. ఇది అసాధ్యమండి. ఎలా తప్పించుకున్నారండి ఈ కార్యం అంటే? ఎలా? ఏదో ఉంది. సంఘము కార్యములు చేస్తుంది. కార్యములు ఎందుకంటే? సాక్షిగా నిలబడడానికి. అది చూపించుకుని మనం బిల్డప్ ఇచ్చి మనం ఏదో అధికారులుగా వ్యవహరించడానికి మనకి ఇవ్వలేదు. ఒకవేళ మీరు అలాంటి వ్యవహారం చేస్తే ఉన్నది కూడా నాశనం చేయబడి తీయబడుతుంది. అందుకు మనకు ఇవ్వబడుతుంది. పేతురు గారు ఒక మంచి మాట అన్నాడు చూడండి, ఉంచుకుందాం త్వర త్వరగా. నచ్చిన పదం మీకు అది ఏంటది? ముగించుకుందామని నచ్చుతుందని అన్నాను. నిజానికి ఇంకా ముగించుందాం, ఇంకా ఉంది. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. కడవరి కాలం ఉంది, రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు మీకు భద్రపరచబడి ఉన్నది. స్వాస్యము భద్రపరచబడితే శక్తి చేత మనం కాపాడబడుతున్నామట. అర్థమైతే ధన్యులండి. శక్తి చేత మనం ఆ దినము వరకు కాపాడబడతామట. ఏమిటి ఆ శక్తి? అది మర్చిపోకండి. మానవ అతీతమైన శక్తి ఎలా నన్ను కాపాడుతుంది? భౌతికంగాను మానసికంగాను నా పరిస్థితులు నా మీద పగబెట్టాయి. నా కుటుంబం నాకు సహకరించలేనప్పుడు, నా పరిస్థితులు నాకు సహకరించలేనప్పుడు, బయట ఇలాంటి వైరస్లన్నీ పెట్టిరేగిపోతున్నప్పుడు విశ్వాసిగా నేను ఎలా జీవించగలను, ఎలా బతకగలనంటే దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి? నీకు శక్తి చేత నువ్వు నడిపింపబడతావు. ఏమిటా శక్తి అంటే, ఒరి జేమ్స్, నీకు బోధించే వరం ఇచ్చాను కనుక ఆ బాధ్యతతో పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఆ బాధ్యతతో జీవించని. ఆ బోధన బాధ్యత నన్ను ఏం చేస్తుందంటే, వీటన్నిటికీ దూరం చేసి నన్ను ఏం చేస్తుంది? నమ్మకంగా జీవింపజేస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఎందుకు ఇవ్వబడతాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి ఉంటుంది. ఆ శక్తి చేత మనం నడిపింపబడుతున్నప్పుడు ఏదో ఒక వరం ఉంటుంది. ఆ వరము చేత మనం నడిపింపబడుతున్నప్పుడు సంఘానికి మేలైన కార్యములు చేయడానికి మనకు ఆ వరములు అనేవి ఇవ్వబడతాయి. దీని కాంట్రవర్సీ చేయొద్దు దయచేసి. లైవ్ చూస్తున్న వారికి చెప్తున్నా, దయచేసి మరలా పట్టుకెళ్ళి ఆ బయట జరుగుతున్నవా నీళ్ళు జల్లి ఏ చదువుతున్నారుగా, కచ్చీపులు అమ్మేసి ఇంకా నూనె బాటిల్ అమ్మేసి దానికి నేను సపోర్ట్ చేయట్లా, దాని గురించి నేను చెప్పట్లా. అదంతా వ్యాపార లావాదేవి, అదంతా బయట జరుగుతున్న పెద్ద మాఫియా, దాని గురించి నేను మాట్లాడట్లా. నేను మాట్లాడేది ఒకటే, నిజముగానే ఆత్మ నడిపింపు సంఘానికి ఈ రోజుకి ఉంటుంది.
అది నిజముగా గ్రహించిన వారు భయంకరమైన వక్ర మార్గానికి వారు ఉపయోగించరు. వారు నిమ్మలంగా సంఘానికి ఉపయోగపడుతూ దేవునికి సాక్షిగా నమ్మకంగా మెల్లగా బతికేస్తూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అలాంటి లిస్టులో మనం ఉన్నాము లేదో చెక్ చేసుకోవడానికి పేతురు గారు అంటున్నాడు, చదువుతాము ఒకసారి. కడవరి కాలం ముందు బయలుపరచబోటకు సిద్ధముగానున్నా, చదువు చదువు, రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆశ్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆశ్వాస్యము భద్రపరచబడి ఉన్నది. ఆ శక్తి చేత మనం కాపాడబడుతూ ఆ రోజు వరకు ఉంటాం. ఆది సంఘం ప్రమాదాల మధ్య ఎలా నిలబడగలిగిందంటే, ఎలా నిలబడింది చెప్పండి, నేను తిన్నా విన్నారుగా, ఎలా నిలబడింది, ఎలా నిలబడగలిగారు వాళ్ళు? వారికి శక్తి చేత నిలబడ్డారు. పేతురు అన్నాడు ఒకరోజు, మీరు మాకు ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారే, ఆ నామాన్ని బోధించొద్దండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఒకరోజు పేతురు, నువ్వు కూడా గలలియా టీంలో ఉన్న మెంబరు కదా, ఒక అమ్మాయి అడిగితే అయ్యో నేనా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అసలు ఆయన ఎవరో తెలియదు, ఒట్టే చెబుతున్నాడు తెలుగు డైలాగ్ లాగా. అసలు ఆయన ఎవరు నాకు తెలియదు, ముమ్మారు కోడి కూర్చింది పచ్చెద్ద పట్టుబడి. అంత పిరికివాడైన పేతురు పెద్దలు పిలిచి బెత్తముల చేత కొట్టి నీ సంగతి చూస్తాం మరలా మాట్లాడేవడ్డే, చావరైనా చేస్తాను కానీ మాట్లాడకుండా ఉన్నన్న ధైర్యం పేదరికి ఎట్లా వచ్చింది? ఆత్మసహవాసం. ఆత్మ సహవాసం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా నేను ధైర్యముగా ఆయన కొరకు సాక్ష్యముగా నిలబడగలను. అది మరొక మంచి మాట. త్వర త్వరగా పిలిపిలికి రాసిన పత్రిక, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలిప్పి సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు, క్రీస్తును సంపాదించుకున్నట్టు విశ్వాసం మూలమైన ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక. నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతిని, నీతి గలవాడినై ఆయన యందు అగపడి నిమిత్తము మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చదివిన ఈ వాక్యంలో ఏమర్థమైంది? పౌలు గారికి ఒక విషయం అర్థమైపోయిందట. ధర్మశాస్త్రం వలన ఎవ్వడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం మనకు తెలుసు, ఆ తరగతిలో చూసాం, ముందు తరగతిలో. ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడుగా తీర్చబడ్డు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? నువ్వు నీతిమంతుడు కాదని నీకు బాగా అర్థమవడానికి. నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే మనం చెయ్యలేమని చేతులు ఎత్తేస్తామని మనకు బాగా అర్థమవడానికి ఇచ్చాడు. మరి నేను చెయ్యలేనిది, నేను ఎప్పుడు నీకు నీతిమంతుడు కనబడకపోతే నా పరిస్థితి ఏంటంటే, నీతి నీ వలన నువ్వు సంపాదించలేవు కనుక నీకు వచ్చే నీతి ఇచ్చేది ఒక ఆయన, అది వచ్చేది ఒక రొబ్బ. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రాని ధర్మశాస్త్రం ఒక రూట్ అన్నమాట. అందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆయన అలా వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వలన నీతి కలగదు, క్రీస్తు వలన కృప వలన నీతి నాకు కలిగిందని నేను నమ్ముతున్నాను. అయితే నేను ఒక అబ్జర్వ్ చేసినట్టున్నాడు ఆయన. ఏమర్థమవుతుందంటే నాకు 2 పాయింట్స్ నాకు అత్యధికంగా తెలియాలన్నాడు. ఒక పాయింట్ నాకు తెలియాలంటే ముందు ఒక విషయం నాకు తెలియాలన్నాడు. ఏమిటంటే యేసుక్రీస్తు పునరుద్ధానమందు బలాతిశయము. యేసుక్రీస్తు నందు ఏదో శక్తి ఉపయోగపడింది, అది నాకు తెలియాలన్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. అక్కడ కూడా వాడబడిన పదం అదే గ్రీకు పదం వాడబడింది. ఆయనను చదవదాం, అది ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయనను ఆయన పునరుద్ధాన బలం శక్తి. ఏటా శక్తి అంటే మరలా అదే మూలపదం,
మానవ అతీతమైన శక్తి, అసాధారణమైన శక్తి. ఆయన పునరుద్ధానమందు ఆయన ఎందు ఉపయోగపడింది అది ఎట్లా అయినా సరే నేను తెలుసుకోవాలి. అది నాకు తెలియాలంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఆయన నామము నిమిత్తము నేను శ్రమ పడాలి. శ్రమ పడితే కానీ అర్థం కానిది పునరుద్ధానం. పునరుద్ధరణ రావాలంటే ఏం జరగాలి? అక్కడే ఉంది, చచ్చిపోవాలి అంతేనా? చస్తే కానీ పునరుద్ధరణ రాదు. నేను చావాలి అంటే శ్రమ రావాలి. శ్రమ వస్తే కానీ పునరుద్ధరణ బలం ఏంటో నాకు తెలియదు. ఈ రెండు పాయింట్లు నాకు తెలుసుకోవడానికి నేను చేసేది ఏంటంటే నాకున్నదంత పెంటతో సమానంగా ఎంచుతాను. దాని కొరకు ఆ శక్తిని తెలుసుకోవడానికి అది సాధించడానికట ఉన్నదంత పెంటతో సమానంగా ఎంచాడట. పౌలుకి ఇవ్వబడిన గొప్ప వరం ఏంటంటే ఆ తృష్ణ కూడా గొప్ప వరమే. ఆ వరాన్ని నేను సాధించాలి. ఎట్లా అయినా సరే ఆ బలాతిశయం ఎట్లా ఉంటుందో నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలనుకున్నాడు మహానుభావుడు. గుర్తిరగడు శ్రమల యందు అతిశయించాడు. శ్రమల యందు రోజు రోజుకి సువార్త నిమిత్తం పెట్టిరేగిపోయాడు. పౌలు గారిని మీరు చూడండి, ఆయన సంఘం అంతా ఏం చెప్తుందంటే, సంఘ ప్రవక్తలందరూ కొందరు చెప్తున్నారు, వచ్చి కొందరు ప్రవక్తలు స్త్రీలు వచ్చి ఆడికి వెళ్ళకయ్యా, యెరూషలేము ఆ రోమ్ ప్రాంతానికి నువ్వు వెళితే, ఆ పరిసర ప్రాంతానికి నువ్వు వెళితే నేను చంపేస్తారట్టే. ఆయన అంటాడు, ఆయన నాకు ఎందుకు ఇది చూపిస్తున్నాడంటే ప్రమాదం ఉందని మీరు చూస్తున్నారు బాగుంది, అక్కడ ఎంత బాగుంటుంది చూడండి. ప్రమాదం ఉందని చూడగలిగే వరం మీకు దేవుడు ఇచ్చాడు, ప్రమాదంలో కూడా ధైర్యంగా సాక్ష్యంగా నిలబడే వరం నాకు ఆయన ఇచ్చాడు. మీరు వద్దన్న నేను వెళ్ళడానికి ఆయన నాకు చూపిస్తున్నాడు మీ ద్వారా అన్నాడు. ఆయన నాకు కనబడింది, మీకు కనబడుతుంది, మీకెందుకు కనబడుతుంది అంటే నాకు చెప్పడానికి, నాకు గొసులు ఉండిపోయింది అన్నాడు ఆయన. నేను వెళ్ళబోయే ప్రాంతంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు, ఆయన వెళ్తా ఆ వెళ్తాను వెళ్ళే నేను ఏం జరగబోతుందో నాకు తెలియదు. వెళ్ళాలన్న ఆశ నాకుంది, క్రీస్తు కొరకు సాక్షి ఇవ్వాలన్న ఆశ నాకుంది, వెళ్ళాలన్న ఆశ ఆయనకున్నప్పుడు పెద్ద క్వశ్చన్ ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరి ద్వారా చెప్తున్నాడంటే ఒక ప్రవక్తను పంపించి ఆయన ద్వారా పౌలుకు చూపిస్తున్నాడు. అక్కడ ఉన్న విశ్వాసుల ద్వారా ఇదిగో ఈ నడికట్టు గల మనుషుల్ని ఇట్లా చేస్తారని వారి ద్వారా పౌలుకు చూపిస్తే ఇది వెళ్ళొద్దని కాదు, నువ్వు వెళ్ళని చూపించడానికి, అంటే ప్రమాదం కూడా నన్ను సాక్షిగా నిలబెట్టడానికి పిలుస్తుంది. అంత సాక్షిగా నిలబడడానికి కారణం ఏంటంటే ఆయన బలాతిశయం ఇట్టుదో ఆయన చూడాలనుకున్నాడు, చూశాడు, అనుభవించాడు కూడా. ఎవరు? పౌలు గారు. గొప్ప శక్తితో వారు పనిచేశారు చూడండి. మరొక మాట చూద్దాం, దశలోనిక, రెండవ దశలోనిక, రెండవ దశలోనిక. నీకు దండం పెడతాన్ని వదిలేండి అనుకుంటున్నారు కదా, వదిలేస్తానులేండి, ఏదో ఒక వరం ఎవరెవరికి వచ్చాక వెళ్ళిపోతుంది, కానీ వెళ్ళిపోవడం కూడా వరం అని అనుకుంటారా, వెళ్ళిపోతుంది కానీ. రెండవ దశలోనిక, రెండవ దశలోనిక మొదటి అధ్యాయం, రెండవ దశలోనిక మొదటి అధ్యాయం 10:11-12 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధత యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు విశ్వసింపబడుటకును ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి ప్రాళదోలబడి నిత్య నాశనము ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయుచు. బలముతో మరల వచ్చింది శక్తి, బలము, శక్తి, బలము. ఏ సంఘానికి వారు మాట్లాడినా వారు మర్చిపోని సువార్తలో వారు వదిలిపెట్టని మాట బలం. అదే మరల అతీతమైన శక్తితో మీరు చూశారన్నారు. సంపూర్ణ బలముతో సంపూర్ణము చేయు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ నేను మరలా ప్రార్థన చేస్తున్నాను. కొరింథీ సంఘంలో అది ఉండాలని ప్రార్థన చేశాడట. ఫిలిప్స్ దశలోనికి సంఘంలో కూడా ఈ శక్తిని మీరు అనుభవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. ఎవరు యోగ్యులు అంటే ఈ కొలతలో మీరు మర్చిపోకండి. బలముతో సంపూర్ణం చేయబడుతున్న సంఘం
యోగ్యత కలిగిన సంఘం. ఎవరు గొప్పగా పిలవబడిన వారంటే శక్తిని ఎరిగిన వారు పిలవబడినవారు. అది యోగ్యులని ఎప్పుడు ఎంచుకోగలమో చెప్పనా మీకు. గతించిన తర్వాత మరలా మీకు చెప్పిన ఒకసారి వినండి ఇంటికి వెళ్ళి, నేను అసలు పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నానో లేదో నాకు తెలియాలంటే నాకు జడ్జి చేసేది, నన్ను పరీక్షించేది ఏంటంటే నాకు ఏదో ఒక గిఫ్ట్ ఆయన ఇచ్చి ఉండాలి, ఆయన ఇవ్వలేదు అన్నది లేదా నాకు ఏది మ్యాచ్ అవ్వట్లేదంటే బాప్తిసం అయితే తీసుకున్నాను కానీ గిఫ్ట్ మాత్రం ఇంకా నాకు రాలేదు. విశ్వాసులైన వారికి ప్రతి ఒక్కరికి ఆయన గిఫ్ట్ ఇస్తాడు, మరి నాకెందుకు కనబడలేదు? అది ల్యాండింగ్లో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఇంకా కొంచెం కొన్ని వచనాలు చూసి ముగించుకుందాం త్వర త్వరగా. మొదటి కొరింథీ పత్రిక, ఈ తీవ్రత ఉండాలని పౌలు గారు ఏమంటారు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 12:31 కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. పౌలు గారు ఒక మాట అంటున్నారు, గలిబిలైపోతున్న కొరింథీ సంఘంలో కృపావరాల్ని ఆసక్తితో అపేక్షించండి. మీలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇవ్వబడిన వరాలను చూసి మీరు ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు. అన్నిటికన్నా శ్రేష్టమైనది మరొక గిఫ్ట్ ఉంది, అది సర్వోత్తమైన మార్గం, అది శాశ్వతమైన మార్గం. అదేంటంటే నెక్స్ట్ అధ్యాయంలో స్టార్ట్ చేస్తాడు ప్రేమ. ప్రేమ కూడా ఏంటి? ఆత్మిచ్చే వరమే, అది గుర్తుపెట్టుకోండి. ఊరికే ఎవడో ప్రేమించలేదు గుర్తుపెట్టుకోండి. ఆత్మ కూడా ఇచ్చే వరం ఏంటంటే ప్రేమ. ఇన్ని కాదు, ఇన్నిట్లో మరొకటి ఉంది, అది కూడా మీరు చూడండి అంటున్నాడు. అది ఎప్పటికీ ఉండిపోయింది. బాసలు నశించిపోతాయి, స్వస్థతలు నశించిపోతాయి, ఆగిపోయినా ఆగిపోవచ్చు, కానీ ఎప్పటికీ ఉండిపోయేది ఒకటి ఉంది, ఉత్తమమైనది, అది ప్రేమ. దానివైపు మీరు చూడండి అన్నట్టు. కనీసం ప్రేమించే గుణం కూడా మనకు లేదంటే, సంఘానికి వచ్చి కూడా మనం గుసగుసలో రాజకీయాలు చేస్తున్నామంటే, నీకు ఈ ఆత్మవరం లేదు కానీ ఒక ఆత్మ ఉంది, ఆ దురాత్మవరం, వాడి జనకుడు, వాడేం చేస్తాడు? అక్కడ ఇక్కడవే, ఇక్కడ అక్కడవే. ఇంక చూసారు ఇప్పుడు అనే చెప్పినవి నేను చెప్పినవి కలిపి సోషల్ మీడియాలో గొడవలు, ఇదో రకం వరం అన్నమాట. కొయిట్ ఆపోజిట్ ఏంటంటే, ప్రభుత్వానికి ప్రతిపక్షం ఉన్నట్టు దేవుడు చేస్తున్న దానికి ప్రతిపక్షం ఎవడు? వాడు. సేమ్ వాడు అలానే చేయాలనుకుంటాడు, కాకపోతే వాడు నాశనాన్ని నడిపిస్తున్నాడు, నాశనమే కానీ మనకు తెలియదు. మరొక మాట త్వర త్వరగా, కొరింథీయులకు రాసిన 2:12 నాకు ఆ వరము రావాలి అంటే, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న ఆ వరము ఏదో ఒకటి నాకు రావాలి అంటే నాకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఇది క్వశ్చన్ మనకి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:12 కొరింథీయులకు రాసిన 2:12:9 నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ. మరలా శక్తి అన్న దగ్గర మరలా ఇదే పదం, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పును. ఎవరిక్కడ? పౌలు గారు. పౌలు గారికి చెబుతున్నది ఎవరు? ప్రభు. జరుగుతున్న సందర్భం ఏంటి? ఆయనకి అతీతమైన శక్తి ఇవ్వబడుతుందట. ఎప్పుడు ఉంది అక్కడ? బలహీనతలో. అంటే ఆత్మశక్తిని పొందుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే చెప్పండి, నేను బలహీనను ఒప్పుకోడు, అది నేను పోటుగాడిని, ఈరుణ్ణి, సూర్యుడు అన్నవాడికి ఏముండదు. ఎవరికి ఇవ్వబడుతుందంటే ఒప్పుకోవాలి, బలహీనుణ్ణి, చేతగానేవాడిని తండ్రి అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఇదిగో నాకు కొన్ని వీక్నెస్ ఉన్నాయి నన్ను కాపాడని ఎవడైతే ఒప్పుకుంటాడో, వారికి ఇవ్వబడేది ఏంటంట? అతీతమైన, అంటే అతీతమైన శక్తి అంటే మీరు స్పైడర్ మ్యానో సూపర్ మ్యాన్ అయిపోయేలాగా సున్ని ఎగిరిపోయేలా వెళ్ళిపోతారు అనుకోకండి, అది కాదు అతీతమైన శక్తి అంటే. అతీతమైన శక్తి అంటే పౌలు గారికి ఇవ్వబడింది, బలహీనతల్లో కూడా దేవుని కొరకు బలముగా నిలబడే శక్తి ఆయనకి ఇచ్చాడు. మూర్ఖులైన మృగాల లాంటి మనుషుల మధ్య కూడా సువార్త చేసే దమ్మున్న గుండిచ్చాడు. ఎవరికి? పౌలు గారికి.
ఆయన ఎక్కడికెళ్ళినా ఏతువాదుల్ని నాస్తికుల్ని మానవతావాదుల్ని ఎవరినైనా క్రీస్తు పునరుద్ధానం స్పష్టంగా చూడగలిగే బోధించే వరం ఇచ్చాడు పౌలుకి. ఇంకా ఆయనకు అడ్వాన్స్గా ఏమిచ్చాడు? ఆయన వస్త్రాలు తగ్గితే స్వస్థత వరం ఇచ్చాడు ఆయనకి. ఇలాంటి గొప్ప వరములతో అతీతమైన శక్తితో పౌలు గారికి ఎప్పుడు బలపరచబడుతున్నాడంటే, నేను వీక్ అని ఒప్పుకున్నప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడట? బ్లెస్సింగ్ ఇస్తున్నాడట. ఇదే ఆత్మ సహవాసం. ఈ ఆత్మ సహవాసంతో నడిపింపబడుతున్న వారు అంతమ వరకు ధైర్యంగా జీవించగలరు. ఇదే 12:9 ఇదే 12 క్షమించండి, ఇదే 13:4 ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి, ఎంత క్లియర్గా ఉందో చూడండి. బలహీనతను బట్టి, ఎవరి బలహీనత? యేసుక్రీస్తుకు బలహీనత కాదు, ఆయనకు వచ్చిన బలహీనత మన వలనే. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము కానీ, ఉన్న ఎడల మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారు. ఒక మాటలో చెప్పాలంటే మేము కూడా బలహీనులు, పనికిరాని వారు, ఎన్నిక లేని వారు. కృపన్న పదం మాకు దొరకకపోతే ఏమైపోదుమో, ధర్మశాస్త్రంలో కొట్టుకుపోయే అనే మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. నేను బలహీనుణ్ణి, మీరు బలహీనులు, ఈరోజు ఆయన ఎందు నేను శక్తి కలిగిన వాడిని. యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఆయన బలహీనుడైపోయాడు, బలమైన పునరుద్ధానంలో లేచాడు. ఏమిటా బలమైన శక్తి? మొదటి నుంచి మీకు చెప్పేది అదే, మానవ అతీతమైన శక్తి. అది పరిశుద్ధాత్ముడు నడిపించే శక్తి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నప్పుడు ఈడుకోలుగా జాగ్రత్తగా ఉండండి రా అబ్బాయిలు అని చెప్పి వెళ్ళిపోలేదు ఆయన. ఆయన చెప్పింది ఏంటి? ఆయన వచ్చేంత వరకు కనిపెట్టుకుండండి, ఆయన రావడం మీకు ప్రయోజనం అన్నాడు. ఆయన రావడం మీకు మంచిదన్నాడు. ఎందుకు మంచిది? సంఘం మోటివేషన్ చేయబడుతూ నడవబడాలి అంటే ఆయన మీ మీద పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఎలా పనిచేస్తాడు? ఏదో గుండెల్లో ఒక దీపంలో ఉన్నాడు ఆయన వచ్చి. ఆయన ఉండేది ఎట్లా? ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కార్యంలో నడిపిస్తాడు. ఏదో ఒక కార్యం. ఇప్పుడు నేను అంటాను, ఇన్ని కార్యాల మధ్య మనం ఏం చేస్తున్నాం చెప్పండి. గట్టిగా లెక్క పెడితే సంఘంలో కరెక్ట్గా ఆత్మ తీవ్రతతో పనిచేసే వాళ్ళు ఎంతమంది? 4 కనబడతారు. మీకు గట్టిగా పేర్లు చెప్పకూడదు కానీ, మరి మిగిలిన వారు అందరు మీకెందుకు రావట్లేదన్న క్వశ్చన్ మీకు రేజ్ అయితే, మీలో పోగొట్టుకోవలసినవి ఏవో ఉన్నాయి. ఏంటది హెచ్చరిక? చివరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి మరలా ఇక్కడికి వద్దాం ఒకసారి. 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనండి. ఏలి అనక ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతిథి ద్వేషకులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమునే ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఎన్నిసార్లు చదివండి వచ్చిన, పైకి భక్తి గలవారే ఉండియు. పైకి అందరం భక్తులు, కానీ ఆత్మశక్తి ఎవడికి లేదట. తిమోతికి చెబుతున్నాడు హెచ్చరిక, పైకి అందరు భక్తిగా ఉంటాడు కానీ ఎవరు శక్తిని ఆశ్రయించరు. ఎందుకు శక్తి మనకు రావట్లేదంటే, ఇప్పుడు గమనించండి, పైనున్న లిస్టులో ఏదో జాడ్యు నీకు ఉండాలి. ఏమున్నా పైన ఏలి అనగా మనుషులు, స్వార్థపీయులు, ఇదొక లిస్టు, ఇదో రకమైన గిఫ్ట్ అన్నమాట. స్వార్థపీయులు, ధనాభి, డబ్బంటే పిచ్చి, అబద్ధాలాడడం, అహంకారం, దోషణ, తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం, విధేయత చూపించకపోవడం, కృతజ్ఞత చేసిన దానికి కనీసం థ్యాంక్స్ చెప్పలేని గర్వం, అపవిత్రత, బతుకుల్లో కూడా ఇది తప్పు చేయకూడదు, ఇలా చూడకూడదనే కనీసపు కామన్ సెన్స్ లేకపోవడం, ఇంకా
అనురాగ రైతులు ఎదుటి ప్రేమించలేకపోవడం, అతిథి ద్వేషులు, అపవాదుకులు అంటే అబద్ధాలు, అపవాదికి జనకలుగా అపవాదాలు అబద్ధాలు చెప్పుకుంటూ తిరగడం. నెక్స్ట్ అతిచేతేంద్రియులు, కూర్లు, స్వజ్జన దేశులు, సొంత వారిగా ఉంటూనే సొంత వారిని ద్వేషించడం. నెక్స్ట్ ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఇవన్నీ లేకపోయినా ఒకటి మాత్రం ఉంటుంది, ఏంటి? లాక్డౌన్లో సుఖపడిపోవాలి. అది ఏ చేపలు తెచ్చుకోవాలా, ఇంకా చెప్పండి, మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, ఇదో రకం సుఖం. ఇలాంటిది ఏదైనా మీకుంటే మీకు రానిది ఏంటంటే భక్తులే, మీకు రానిది శక్తి. ఇలాంటి వారికి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి, ఇట్టి వారికి ఇముకుడవై ఉండు, దూరం వెళ్ళిపో తిమోతి అని నేను చెప్తున్నాను. ఈరోజు మన సంఘానికి తిమోతి వస్తే మనతో కలిసి ఉంటాడన్న క్వశ్చన్ మనం రేజ్ చేస్తే ఉంటాడో ఉండో మీకు అర్థమైపోదు. ఉండని ఖచ్చితంగా నాకు తెలిసి ఒక ఉంటే గట్టిగా ఒక ఇద్దరు ముగ్గురు సహోదరులతో ఉంటాడేమో, కానీ ఇలాంటి బ్యాచ్ ఆయన ఒకవేళ ఇప్పుడు వస్తే తిమోతి గారు ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైనా కనబడుతున్నప్పుడు ఆయన ఉంటాడా కలిసి? ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకు? ఏదో ఒకటి సూపర్ మార్కెట్లో దొరికినట్టు దొరుకుతున్నాయి మనకి, ఏదో ఒకటే, స్వార్థమో, అబద్ధాలు ఆడటమో, ధనాపేక్షో, ఇంకా ఏదో ఒకటే, దేవుని కన్నా సుఖాన్ని ఎక్కువ ప్రేమించడమో, ఇవన్నీ మేదేసుకుని తిరుగుతూనే మనం అంటాం చాలా భక్తి అండి బాబు మాకు అంటాం అంట, నేను చాలా భక్తి పరులు ఉండి అంటాడ. నీకు అది ఉన్నదంటే గుర్తుపెట్టుకో, వీళ్ళు ఆత్మ నడిపింపు లేదు, ఆత్మ వరం లేదంటాను గుర్తు. అది వీడు అబద్ధాలు ఆడుతున్నాడా, ఆడికి వరం లేదు. వీడు దొంగతనం చేస్తున్నాడు, ఆడికి వరం లేదు. వీడు అపవిత్రమైన పనులు చేస్తున్నాడా, ఆత్మ ఖచ్చితంగా వీడితో సహవాసం చేయదు. వీడు స్వార్థపీయుడా, ఖచ్చితంగా ఈమెలో ఇతనిలో ఖచ్చితంగా ఉండదు. కనీసం ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నారా, ఉండదు. ఇదే మనకు గుర్తు. మోసాలు చేస్తున్నారా, అదే మీకు గుర్తు. ఆత్మ మీతో లేడండి. ఒకవేళ ఇది జడ్జి చేసుకోండి, సద్విమర్శ చాలా అవసరం మనకి. ఎదుటి వారిలో తప్పులు చూడటమే కాదు, మనలో కూడా తప్పులు ఉన్నాయో లేదో చూసుకుంటే మీకు అర్థమైపోవాలి. ఒక్క గిఫ్ట్ కూడా నీకు మ్యాచ్ అవ్వట్లేదంటే నీ సాల్వేషన్లో చాలా డేంజర్ జోన్లో ఉన్నవని నీకు అర్థమైపోవాలి. నీ రక్షణ స్థితిలో నువ్వు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నవని నీకు అర్థమైపోవాలి. నువ్వు కేవలం ఎట్టివాడో చెప్పనా, వా బయట ఉన్నవారు యేసుక్రీస్తు గొప్పవాడని ఒప్పుకుంటే నువ్వు గొప్పవాడని ఒప్పుకున్నావు తప్ప అంతకు మించి నువ్వు పైకి భక్తే తప్ప నీకు శక్తి అనేది తెలియదు. వాళ్ళకి నీకు తేడా ఏమి లేదు. ఇంకా క్రైస్తవం ఎలా తయారైపోయిందంటే వాళ్ళు వెళ్ళి ఏవో ఆపదలు తీర్చమని వాళ్ళు అడుగుతారు, ఇన్ని ఎలాంటి శక్తి తీసుకొని నేను ఆయనకు సాక్షిగా నేను ఉండాలి, అందుకే నాకు ఆత్మ ఇవ్వబడుతుంది అన్నది మర్చిపోయి ఈరోజు కూడా ఇక్కడ క్రీస్తు దగ్గరకు వచ్చి అడుగుతున్నవేంటి, ఉద్యోగాలు ఇవ్వండి, పెళ్ళిళ్ళు చేయండి, ఇంకా అప్పులు తీర్చండి, ఇవి తీర్చండి, ఇవన్నీ అడుగుతున్నారంటే పైకి భక్తి తప్ప అసలైన శక్తి ఎరగలేదు. అందుకే సాక్షిగా ఉండలేకపోతున్నాం మనం. ఆది సంఘం అంత బలమైన ప్రమాదాల మధ్య సాక్షిగా ఉందంటే వాళ్ళ శక్తిని అనుభవించి సేవ చేశారు. మనం శక్తి అన్న పదమే మనకు తెలియదు, ఆత్మ నడిపింపే మనకు తెలియదు. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడడం మొదలు పెడితే ఏడాది పట్టుద్ది. నేను మరల చెప్తున్నాను, మీరంతా బోరింగ్ బ్యాచ్ కనుక కంటిన్యూ చెప్పట్లా, ఇవన్నీ ఒకదానికొక లింక్ బ్యాచ్. లింక్ తరగతులు మీరు చూడండి, చాలాసార్లు మీరు చెప్తున్నాను సంఘ సహవాసం గురించి, అవన్నీ ఒకే లైన్లో వచ్చేవి. ఇది కూడా సంఘ సహవాసం, సహవాసం వెనక నడిపించేది పరిశుద్ధాత్మ సహవాసం. ఈ సహవాసం అత్యవసరం. ఆ అత్యవసరమైన సహవాసం రావాలంటే ఇగో ఈ భయంకరమైన లాక్డౌన్ వాతావరణం పోవాలని మనం ఏం చేయాలని ముగించాం గతించిన తరగతిలో. ప్రార్థన చేయండి, అంతేనా? లేకపోతే బలవంతంగా వచ్చాడని చెప్పామా? ప్రభుత్వాన్ని ఎదిరించమని చెప్పామా? అంతకుమించి ఎదుటి వారికి ఎవరికైనా విరోధంగా మాట్లాడామా? అరే ఈ సహవాసం మనకు చాలా అవసరం. ఇది లేకపోతే సంఘం రోజు రోజుకి దినదినం నాశనమైపోయే ప్రమాదంలోకి ఉంది, విశ్వాసి ప్రమాదంలోకి వెళ్ళిపోయే ప్రమాదం. ఇది కరోనా కన్నా ప్రమాదం. అందుకు ఆ మంచి వాతావరణం రావాలని ప్రార్థించాము. అది సారం. దాని కొరకు మనం రావాలి, 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 రావాలి. సంఘం అనేది ఎందుకు భూమి మీద పెట్టాడంటే ఆ భూమి మీద సంఘం ఇదిగో ఈ మానవులకు అతీతముగా వారి లోకానికి వేరుగా జీవిస్తూ అనేకులకు వింతగా బతుకుతారని. అది సంఘం. సంఘం అంటే ఏదో ఆటో యూనియన్లకు మేము కూడా మెంబర్షిప్ ఉందన్నట్టు కాదు. సంఘం అంటే నీ పని ఏదో సంఘంలో ఉంటుంది. ఒట్టేసి చెబుతున్నా ముగించే దినాలు వచ్చేసాయి. చివరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక
తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినా ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలువాడివై ఉండము. శక్తిని బట్టి ఎందులో పాలువారే ఉండాలట? సువార్త శక్తి తీసుకుని పాలువాడివై ఉండకపోతే నష్టం ఎవరికట? అది నాకు ఏదో ఒకటి ఇవ్వబడిన తర్వాత దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఏమవుద్దట? ప్రమాదం. నన్ను ఎందుకు బ్లెస్సింగ్ చేస్తాడంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి బ్లెస్ చేస్తాడు. నాకు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఒకరి కొరకు ఒకరు గతించి తరగతిలో. సంఘము ఎలా క్షేమాభివృద్ధి పొందుద్దంటే ఒకరితో ఒకరు ఇదిగో ఎలాంటి వరముతో ఆత్మ సహవాసంతో మనం నడిపింపబడ్డానికి. అందుకే సంఘం ఇవ్వబడింది. ప్రమాదం ఎక్కడుందంటే ఒక మాట చెప్తాను చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇస్రాయేల్ యొక్క జాడ్యం ఈరోజు ప్రస్తుత సంఘానికి స్పష్టంగా మనకు కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనం. వారి దేవుని యందు ఆసక్తి గలవారని. వారిని గురించి ఎవరు? వారు ఇస్రాయేలీలు. వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారి దేవుని నీతిని ఎరగక తన స్వనీతిని స్థాపింపబూనుగొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆసక్తి అయితే ఉంది, దేవుడైతే ఇంట్రెస్ట్ ఉంది, సువార్త చేయాలన్న ఆశ ఉంది. కానీ అదంతా వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క డెఫినేషన్ అర్థం ఏదైతే ఉందో దానిలోనే చూసుకుంటారట. దేవుడంటే ఇష్టమే, ఆ ఇష్టం జ్ఞానానుసారముగా లేదు. క్రీస్తు క్రైస్తవుడు కానీ చెప్పుకుంటున్నావు, క్రీస్తుని నమ్ముకున్నట్టే చెప్పుకుంటున్నావు, కానీ భక్తి జ్ఞానానుసారంగా లేదు. జ్ఞానానుసారంగా లేదండి గుర్తు ఏంటంటే సంఘానికి నువ్వు శ్రోతగా వచ్చి వెళ్ళిపోతున్నావు, నువ్వు చచ్చిపోయిన అవయవం. తమ్ముడు కూడా చెప్పాడు, చచ్చిపోయిన అవయవాలు ఒక రోజుకి నరకబడతాయి. పనిచేసే అవయవాలే శరీరంతో కలిపి జీవిస్తాయి. సంఘం అనేది శరీరం అయితే, శిరస్సు యేసుక్రీస్తు వారు అయితే ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉంటుంది. ఊరకే అవయవం శరీరంలో ఉండదు, ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే దానివల్ల మిగిలిన అవయవాలకు కూడా ప్రమాదం. మరొక మాట, నిజంగానే చెబుతున్నాను, మరొక మాట ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్న. ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. నిలబడిన వాడు తానేదో నాకేదో ఇచ్చేసాడు, మనం బిల్డప్కి వెళ్ళిపోక, మనం ఏదో అధికారులం అయిపోక, నాకు ఇచ్చింది ఎందుకంటే నా స్వస్థ బుద్ధి కొరకు, అంటే నా మేలు కొరకే, నా మేలు పక్కవాడి మేలు కొరకు కూడా. అంటే నాకు ఇవ్వబడింది నా కొరకే కాదు, పక్కనున్న విశ్వాస కొరకు కూడా. ఇది సహవాసం. అందుకే 9వ వచనంలో ఒక మంచి మాట అంటాడు చూడండి, 5వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము అన్నాడు. ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు. సంఘములో ఎందుకు సహవాసం ఉండాలంటే ఒకరి కొరకు ఒకరు. ఈ సహవాసాన్ని ఎగ్గొట్టడానికి లాక్డౌన్ అడ్డెట్టుకుంటున్నారంటే ఏం చెప్పండి, అది ప్రమాదం అని చెప్పడానికే. మంచి వాతావరణం రావాలని ప్రార్థన చేయండి అని. అంతేగాని మీరు చచ్చిపోండి ఎవడు కోరుకుంటాడండి? మీరు వెళ్ళి వ్యాధులు తెచ్చుకుంటే ఎవడు కోరుకుంటాడు? ఎవడని కోరుకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కోరుకోడు. ఆత్మ తీవ్రత ఉన్నవారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఓ స్థాయి మనకు అర్థం కావాలి. వ్యాధి అయినను, బాధ అయినను, శ్రమ అయినను, హింస అయినను, ఏదైనాను ఆయన ప్రేమ నుండి నన్ను దూరం చేయలేవు.
ఆయన సహవాసాన్ని ఆత్మ సహవాసాన్ని నన్ను దూరం చేయలేవనే తీవ్రతలోనికి సంఘం రావాలి. అదే మన ఆశ. అందుకే చెప్పేది అంతకుమించి ఎవరినో ఈ దేవ చేయడానికి మనం ఏదో ఎవరి దగ్గర మన జ్ఞానం అని నిరూపించుకోవడానికి తరగతులు చెప్పేవి కావు. నేను వక్రం మార్గం పట్టించొద్దు, నేను మరలా చెప్తున్నాను, ఇది కూడా వక్రంగా తిప్పిన వారి మీదకి నేను చెప్తున్నా. పరిశుద్ధాత్మను తప్పుబట్టే ప్రయత్నాలు చేస్తున్న వారి మీదకి తుదమట్టుగా ఆయన ఉగ్రత వస్తుంది. ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి క్షమాపణ, లేదంటే ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేయడం అంటే ఏంటి? ఇదిగో దీనికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యాలకి వ్యతిరేకంగా ఎద్దేవ చేస్తూ ఎటకారాలు చేసిన వాడు ఎవరికైనా నేను చెప్తున్నాను, మీరు చాలా డేంజర్ జోన్లోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. దేవుని చిత్తమైతే ఇంకా దీని తరగతిని లోతుగా ఆలోచిద్దాం, మీ ఓపికను బట్టి, మీ ఆసక్తిని బట్టి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నిజమే దేవా, సంఘము ఇంత ఘనముగా ఎందుకు మీరు నిలబెట్టారో మాకు అర్థమవుతుంది తండ్రి. ఆదరణగా కర్త మాకు ఎంత అవసరమో తండ్రి మీ కుమారుడు ద్వారా పలికించారు. నిజమే తండ్రి, ఇన్ని బలమైన మాటలు కార్యములు తండ్రి జరగడానికి తండ్రి ఆత్మ ఎప్పటికీ అవసరమే తండ్రి. ఆ దినం వచ్చేంత వరకు తండ్రి నమ్మకంగా మమ్మల్ని కాపాడడానికి ఈ సహవాసంలో తండ్రి అనుకూలమైన వాతావరణం మాకు తెచ్చుతండ్రి. బలముగా మమ్మల్ని అందరూ నడిపించి మీకు సాక్షిగా నిలబెట్టుకుంటారని కోరుతాం. ఈ తరగతిని తండ్రి ఎవరు అపార్థం చేసుకోనక తండ్రి, అర్థం చేసుకుని అర్థమైన దాని మట్టుకు తండ్రి వారు లోబడి జీవించడానికి వారి ఆత్మను మా హృదయాన్ని తండ్రి తెరవండి, కాపాడండి. పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న మిగిలిన సహోదరులను కూడా దీవించండి తండ్రి. ఒకరికొకరు తండ్రి గొడవలు పెట్టుకోవడానికి పెద్ద పీటలు వేయక తండ్రి, కేవలం మీకు సాక్షిగా మేము ఉండడానికి సహోదరులైన మా అందరిలో ఐక్యతను వాక్యం ద్వారా నిలబెట్టి కనుపరుస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు అర్పిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.